నమస్తే, లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 7th మరియు 8th రెండు రోజులకి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ చూద్దామండి. ఫస్ట్ నిన్నటికి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ చూద్దాం. ఇవాల్టి మన కొటేషన్ చూద్దాం. ముందుగా మన కొటేషన్ వచ్చేసి, మన లైఫ్ అన్నది మనం ఎప్పుడు బెటర్గా ఉంటే మన లైఫ్ బెటర్గా ఉంటుంది. చాలా మీనింగ్ ఉంది, ఒకసారి చూడండి. మన లైఫ్ ఎప్పుడు బెటర్గా ఉంటుంది, మనం బెటర్గా ఉంటేనే. సరే, నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దామా. ఎకానమీని స్టిమ్యులేట్ చేయడానికి, అంటే ఉద్దీపన అంటాము, ఆర్థిక ఉద్దీపనకి ఏవి మనకి ఉపయోగపడతాయి అని అడుగుతున్నారు. ఎకానమీలో డిమాండ్ని ఇంక్రీజ్ చేయడం వల్ల, అవునా, డిమాండ్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఎకానమీ ముందుకెళ్తుంది కదా. ఎస్. ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ స్పెండింగ్, గవర్నమెంట్ ఖర్చు పెట్టడం వల్ల, అవును. మోర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎకానమీ స్టిమ్యులేట్ అవుతుందా, కాదు. మోర్ స్పెండింగ్ బై ది కన్స్యూమర్స్ ఇన్ ది కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎస్ఆర్ను, ఎస్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే, ఏ రకమైనటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ ద్వారా ఎకానమీని రివైవ్ చేయగలము, ఎకానమీలో మళ్ళీ కొత్త ఉత్తేజం వస్తుంది అంటున్నారు. మనం దాన్ని ఇన్వెస్ట్ చేయాలి, లాంగ్ టర్మ్లో గోల్డ్ మీద పెట్టి కొనుక్కోవడం బదులు. ఈ మూడు ఆప్షన్స్ ఉన్నాయే, వాటి వల్ల మనకు ఉపయోగాలు ఎకానమీకి ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఆన్సర్ వచ్చి సి. రెండవ క్వశ్చన్ చూడండి, ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంటో చెప్పండి అంటున్నారు. చైనా అనేది సక్సెస్ఫుల్గా హ్యూమన్స్ని 2003లోనే స్పేస్లోకి పంపించింది అన్నారు, అవునా కాదా. అవును. యుఎస్ఏ అనేది సెకండ్ కంట్రీ రష్యా తర్వాత హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించిన వాటిలో అంటున్నారు, కరెక్టేనా. ఎస్. ఫస్ట్ రష్యానే, అంటే అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అనేది ఫస్ట్ స్పేస్లోకి హ్యూమన్స్ని పంపించింది, ఆ తర్వాత యుఎస్ఏ పంపించింది. ప్రస్తుతానికి యుఎస్ఏ, యూరప్, రష్యా వీటన్నిటికీ సపరేట్ స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి. చైనా అనేది సపరేట్గా 2022లో కట్టుకోవాలనుకుంటుంది అంటున్నారు. చాలామంది ఈ ఆప్షన్ కరెక్ట్ అని పెట్టారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ అనేది ఏదైతే ఉందో అది కామన్ వీళ్ళందరికీ. దీంట్లో రకరకాల మాడ్యూల్స్, ఈస్ట్ మాడ్యూల్, వెస్ట్ అట్లా నార్త్ మాడ్యూల్, సౌత్ మాడ్యూల్ అని ఉంటుంది. సో దాంట్లో వాళ్ళందరూ షేర్ చేసుకుంటారు. కానీ మూడు సపరేట్ స్పేస్ స్టేషన్స్ లేవు, వీళ్ళ ముగ్గురివి మేజర్ కాంపోనెంట్సే. కానీ ఆ కాంపోనెంట్స్ అన్ని ఒకటే దాంట్లో అతికించుకొని ఉన్నాయి. సో అందుకే మనం దాన్ని ఐఎస్ఎస్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటాం. లేకపోతే యుఎస్ఏ స్పేస్ స్టేషన్ అని, యూరప్ స్పేస్ స్టేషన్ అని అనేవాళ్ళం కదా. సో ఇది తప్పనమాట. నాలుగోది చూడండి, చైనా యొక్క పవర్ఫుల్ లాంచ్ వెహికల్ అన్నది పేలోడ్ కెపాసిటీ దానికి మన జిఎస్ఎల్వి MK3, అంటే మన ఇండియా యొక్క జిఎస్ఎల్వి మాత్రితో పోలిస్తే ఎక్కువగా ఉంది పేలోడ్ కెపాసిటీ అన్నారు, కరెక్టేనా. ఇది కరెక్టే. సో ఏ కరెక్టే, బి కరెక్టే, డి కరెక్టే, ఆన్సర్ ఏమవుతుంది. క్వశ్చన్లో ఇన్కరెక్ట్ అని ఇచ్చాం కాబట్టి ఆన్సర్ సి అన్నమాట. మరి వాళ్ళ ఆర్టికల్స్ అంటే, ఇవి 8th రోజు ఆర్టికల్స్ అండి, ఇక్కడ లిస్ట్ చేసినవి. సో మనం 7th, 8th రెండు రోజుల ఆర్టికల్స్ చూద్దాము. వైజాగ్ గ్యాస్ లీక్ ఇష్యూ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ పార్ట్లో 7th రోజుకి సంబంధించినవి, సెకండ్ పార్ట్లో 8th రోజుకి సంబంధించినవి చూద్దాం. సరే, ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. నిన్న మనము జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి, సో అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నప్పుడు, దేశానికి ప్రజలు ఇంపార్టెంట్ అన్నాము. అంటే మనం పాకిస్తాన్కి కాశ్మీర్ని ఇచ్చేయండి అని కాదండి, అక్కడ ఉండే పీపుల్ ఇంపార్టెంట్, పీపుల్కి పీపుల్ డెవలప్మెంట్ జరగాలి ఆ ఉద్దేశంతో చెప్పాము. సో కొంతమంది స్టూడెంట్స్ డౌట్ లాగా అడిగారనమాట, దానికోసం చెప్తున్నాను. దాని మీనింగ్ పీపుల్ని వాళ్ళకి సపరేట్ దేశం ఇచ్చేయండి అని కాదు, అక్కడున్న పీపుల్ దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి అని చెప్తున్నాం. కొంతమంది ఎవరో మాకు సపరేట్ దేశం కావాలని ఇలా వీళ్ళని దృష్టిలో పెట్టుకోమని కాదు, ఓవరాల్గా ఎన్ని కోట్ల మంది ఉన్నారు జనాభా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఇంకొకటి, మనము సివిల్స్ ఆస్పిరెంట్గా ఉంటూ పార్టీలకి, ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అఫిలియేషన్ ఉంటుంది. కానీ మనం కొన్ని విషయాలు ఆలోచించేటప్పుడు పార్టీలకు అతీతంగా ఆలోచించాలి. మీరు ఒక అడ్మినిస్ట్రేటర్ అయితే ఎలాగా అక్కడ మీరు ఆలోచిస్తారు అన్నది దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. మరి మన డిస్కషన్లోకి వెళ్ళే ముందు, మనకి అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఆన్లైన్, ప్రస్తుతానికి ఆన్లైన్, ఆ తర్వాత ఆఫ్లైన్ అవుతుందన్నమాట, ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సరే, ముందుగా ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పాలిటీకి సంబంధించింది.
ఇక్కడ ఏం చెప్తున్నారు, సెంటర్ అనేది ఆర్బిట్రరీగా డెసిషన్ తీసుకుంటుంది అని చెప్పి కాంగ్రెస్ యొక్క చీఫ్ మినిస్టర్స్ చెప్పడం జరిగింది అని చెప్తున్నారు. మరి దీన్ని పాలిటీలో చదువుకుందామండి. ఇక్కడ డైమెన్షన్ వచ్చేసి ఫెడరలిజం. ఫెడరలిజం అనేటటువంటి కాన్సెప్ట్ కింద దీన్ని చదువుకుందాము. దీంట్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇప్పుడు మనకి క్రైసిస్ సిచ్యువేషన్ ఉంది. మనకున్నటువంటి సెంటర్, స్టేట్, లోకల్ గవర్నమెంట్స్ స్టేట్ కిందికి వస్తాయి. సో సెంటర్, స్టేట్ అనేది ఏదన్నా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాన్ని కలెక్టివ్గా తీసుకోవాలా వద్దా? సరే, మనం చాలాసార్లు కోఆపరేటివ్ ఫెడరలిజం అని పేరు విన్నారా? సో కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఇప్పుడు కోవిడ్-19 టైంలో మనం చూపిస్తున్నామా? సో ఇవి ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడ గమనించండి, ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే లాక్డౌన్ విధించేటప్పుడు, మనకి లాక్డౌన్ ఏ రోజైతే విధించారో ఆ లాక్డౌన్ విధించేటప్పుడు స్టేట్స్కి కదా గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది, స్టేట్స్ కదా ఇంప్లిమెంట్ చేయాలి, స్టేట్స్తో కన్సల్టేషన్ చేయాలి కదా. సరే, రెండోది, సో మరి ఈ టైంలో ఇప్పుడు లాక్డౌన్ విధించారు, హెల్త్ అనేది స్టేట్ లిస్ట్ కిందికి వస్తుందా సెంటర్ లిస్ట్కి వస్తుందా? హెల్త్ అనేది స్టేట్ లిస్ట్ కిందికి వస్తుంది. అంటే ఎక్కువ మనీ స్పెండ్ చేసేది ఎవరు దీని మీద? గ్రౌండ్ లెవెల్లో మనీ ఇస్తుంది సెంటర్, కానీ ఎక్కువ మనీ స్పెండ్ చేసేది ఎవరు? స్టేట్ గవర్నమెంట్. అంటే కోవిడ్-19 వల్ల ఎక్కువ బర్డెన్ ఎవరి మీద పడింది? స్టేట్ గవర్నమెంట్స్ మీద పడింది. మరి ఇలాంటి టైంలో ఫినాన్షియల్ ప్యాకేజెస్ని అలో చేయాలి కదా, ఫినాన్షియల్ ప్యాకేజ్ని అనౌన్స్ చేయాలి కదా సెంట్రల్ గవర్నమెంట్ అన్నది. ఎందుకంటే ముందుగానే స్టేట్స్ దగ్గర ఉండే డబ్బులు తక్కువ, ఇప్పుడేమో ఇవన్నీ. సరే, మూడోది గమనించండి, మూడోది లాక్డౌన్కి సంబంధించి రిలాక్సేషన్స్. అంటే లాక్డౌన్కి సంబంధించి ఇదిగో ఈ విధంగా మేము రిలాక్సేషన్ ప్రకటిస్తున్నాము అన్నదానికి వచ్చినప్పుడు కూడా స్టేట్స్ని కన్సల్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు మైగ్రెంట్ ఇష్యూస్ ఇవి ఉన్నాయండి, మైగ్రెంట్స్ని మరి తరలించడానికి అని చెప్పేసి శ్రామిక్ ట్రైన్స్ ఇవన్నీ వేశారు. సో అలాంటి వాటికి ముందుగా స్టేట్స్ని ఇదిగో మీ రాష్ట్రాల నుంచి పంపించే వాళ్ళని మీరే డబ్బులు కట్టుకోవాలి అని చెప్పారు. సో అలాంటి విషయాలన్నీ ముందుగా మాట్లాడుకోవాలి కదా. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర మనీ లేకుంటే మీరు వీళ్ళ మీద ఎందుకు బర్డెన్ వేస్తున్నారు? సో ఇవన్నీ అంటే ఏంటి, బెటర్ కోఆర్డినేషన్ ఉంటే మనకి బెటర్గా సెంటర్ స్టేట్ మధ్య కోఆర్డినేషన్ ఉండడాన్నే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాం. ఫెడరలిజం అంటే ఏంటి, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ మధ్య పవర్స్ అనేది షేరింగ్ ఉండడము. సెంటర్కి సెంటర్కి సంబంధించిన పవర్స్ ఉన్నాయి, స్టేట్కి స్టేట్కి సంబంధించిన పవర్స్ ఉన్నాయి, దాన్ని మనం ఫెడరలిజం అన్నాము. మరి కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే వేరియస్, మనకి పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యున్నా కూడా సెంటర్ స్టేట్ అని చెప్పేసి రెండిటి మధ్య కోఆర్డినేషన్ ఉండడాన్నే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాము. మరి అవి ఉన్నప్పుడు డెసిషన్స్ కలెక్టివ్గా తీసుకోవాలి, ఎందుకంటే ఇంపాక్ట్ అందరి మీద ఉన్నప్పుడు డెసిషన్స్ కూడా కలెక్టివ్గా తీసుకోవాలి కదా. అది ఇక్కడ చెప్తున్నటువంటి క్వశ్చన్ అన్నమాట, ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. మరి నెక్స్ట్ ఏం స్ట్రాటజీ తీసుకోబోతున్నారు, అసలు లాక్డౌన్ నుంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఆ ఎగ్జిట్ అయ్యే పద్ధతికైనా స్టేట్స్ అన్నిటినీ కన్సల్టేషన్లోకి తీసుకొని వాటితో మాట్లాడి డెసిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు అడగచ్చు, చాలాసార్లు ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్ అందరితో కన్సల్టేషన్స్ ఇవి చేపట్టారు కదా అని. అవును, చేపట్టారు, కానీ అవి దేనికి సంబంధించి, మీ దాంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఓవరాల్గా మేజర్ డెసిషన్స్, ఇప్పుడు లాక్డౌన్ విధించడం అన్నది చాలా మేజర్ డెసిషన్. సో అలాంటి వాటికి కన్సల్టేషన్ చేపట్టాలి, రెగ్యులర్ ఫాలోఅప్ లాగా కాకుండా మేజర్ డెసిషన్స్. మనకి టీమ్ ఇండియా అని పేరు వినే ఉంటారు కదా. సో ఎప్పుడూ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ టీమ్ ఇండియా, అందరం కలిసి ముందుకెళ్ళాలి అని చెప్తుంటారు. ఆ టీమ్ ఇండియా అనేటటువంటి స్పిరిట్ ఈ క్రైసిస్ టైంలో కూడా చూపించాలి, అది ఇక్కడ చెప్తున్న ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఎవరైతే అక్కడ విదేశాల్లో ఉండిపోయారో, చిక్కుపోయినటువంటి మన వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొని వస్తున్నారు కదా, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నమాట. దీన్ని మనము అటు ఇంటర్నేషనల్ రిలేషన్స్లోను ఇటు సోషల్ జస్టిస్లోను చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేసి కోవిడ్-19 టైంలో దీని నుంచి వచ్చినటువంటి ఇంపాక్ట్స్. కోవిడ్-19 పరంగా చాలా వరకు విదేశాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ తీసుకున్నామనుకోండి, హాస్టల్స్ అవన్నీ మూసేస్తున్నారు. సో అలా కాకుండా నార్మల్గా జాబ్ చేస్తున్న వాళ్ళనుకోండి, అక్కడ ఉన్నటువంటి జాబ్స్ అన్నీ పోయాయి. సో అలాగా కొంతమంది ఉన్నారు, లేదా టూరిజంకి వెళ్ళిన వాళ్ళు అలా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగా, దానికోసం మనం మరి వాళ్ళని ఎక్స్పాట్రియేట్స్ అని అంటాము. ఎక్స్పాట్రియేట్స్ అంటే అక్కడ ఉండి
అక్కడ వేరే దేశాల్లో ఉంటున్న వాళ్ళని ఎక్స్పాట్రియేట్స్ అంటాము. మరి మన యొక్క స్ట్రాటజీ ఏంటి, ఏ విధంగా మనం మరి మన వాళ్ళని తిరిగి తీసుకొని వస్తున్నాము, సరే ఏ విధంగా తెస్తున్నామో చూడండి. మనము ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ లాగా, వన్ మంత్ లాంగ్ మిషన్ లాగా పెట్టుకున్నాం అన్నమాట మన వాళ్ళని వేరే వేరే దేశాల నుంచి తీసుకొని రావడానికి. దీనికి రెండు రకాల రూట్స్ ద్వారా తీసుకొని వస్తున్నాము. ఇక్కడ మనకి ఎయిర్ ఇండియాను ఉపయోగించి దూర దేశాల నుంచి వచ్చే వాళ్ళైతే ఫ్లైట్స్ ద్వారా తీసుకొని వస్తున్నాము. దగ్గర నుంచి వచ్చే వాళ్ళకైతే నేవీ షిప్స్ ద్వారా, నేవీ అనేది షిప్స్ని అరేంజ్ చేయడం జరిగింది. ఎస్పెషలీ మనకి యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మాల్దీవ్స్ ఈ కంట్రీస్ నుంచి తీసుకొని వస్తున్న వాళ్ళని షిప్స్ ద్వారా తీసుకొని వస్తున్నాము. సో దీనికి వచ్చేసి ఆపరేషన్ సముద్ర సేతు అని పేరు పెట్టారు. అవునా, ఆపరేషన్ సముద్ర సేతు అనేటటువంటి పేరుతోనూ, దీనికి వచ్చేసి వందే భారత్ మిషన్ అని పేరు పెట్టాము మనము. సో ఈ వందే భారత్ మిషన్ని, ఇవి కోడ్ నేమ్స్ అండి, అంటే మనం ఎవాక్యుయేషన్ చేస్తున్నాం కదా వాటికి కోడ్ నేమ్స్ ఇవ్వడం. వందే భారత్ మిషన్ కానివ్వండి, ఆపరేషన్ సముద్ర సేతు కానివ్వండి, ఈ రెండిట్లో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే పే చేయాలి. ఎవరైతే వస్తున్నారో వాళ్ళు దీంట్లో వచ్చేవాళ్ళు పే చేయాలి, దీంట్లో వచ్చేవాళ్ళు పే చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్ట్ చేస్తారు. మ్యాండేటరీగా ప్రతి ఒక్కరు కూడా క్వారంటైన్లో ఉండాలి. ఈ రూట్ ద్వారా వచ్చిన వాళ్ళైనా క్వారంటైన్లో ఉండాలి, ఈ రూట్ ద్వారా వచ్చిన వాళ్ళైనా క్వారంటైన్లో ఉండాలి. మరి ఒక టెస్టులు అనేవి ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. మరి ఈ పే చేసేది వాళ్ళే చేసుకుంటారు ఆ టికెట్కి సంబంధించి. కానీ కొంతమంది డిస్ట్రెస్డ్, అంటే ఇంకా అసలు డబ్బులు లేక అక్కడ జాబ్ పోయి అలా ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని గవర్నమెంటే భరిస్తుందన్నమాట. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి క్వారంటైన్ ఫెసిలిటీస్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవాలి. అది మీరు పెట్టుకుంటారో, అక్కడ వచ్చిన వాళ్ళ చేత మీరు మనీ పెట్టిస్తారో అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఇక్కడ విషయం ఏంటి అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళలో డిస్ట్రెస్డ్గా వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. దానికి సెంటర్ స్టేట్ రెండు కోఆర్డినేట్ చేసుకోవాలి. కోఆర్డినేట్ చేసుకొని వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది కలగకుండా, ఇప్పుడు కొంతమంది టూరిస్ట్ లాగా ఇలా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉండిపోయి చాలా ఇబ్బందులు పడి ఉంటారు కదా ఈ 1.5 మంత్లో. సో మళ్ళీ వచ్చాక ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ముందే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అదంతా ముందే ప్రిపేర్డ్గా పెట్టుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా, యుఎస్ఏ ఈ రెండింటికి సంబంధించి. యుఎస్ఏకి సంబంధించి తెలుసు కదా మన అమెరికన్ ప్రెసిడెంట్ చైనానే ఇదంతా చేసింది అన్నట్టుగా క్రిటిసైజ్ చేస్తున్నారు. సో దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. యుఎస్ఏ చైనా రిలేషన్స్ అంటే మేజర్ కంట్రీస్ వాటి మధ్య రిలేషన్స్ అన్నటువంటి కంట్రీస్ అన్న కంటెక్స్ట్ కింద చదువుకుంటాము. ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి WHO ఫెయిల్ అయింది అని క్రిటిసైజ్ చేశారు. అవును కదా, యుఎస్ఏ క్రిటిసైజ్ చేసి దానికి ఏదైతే ఫండింగ్ ఇవ్వాలో ఆ ఫండింగ్ని టెంపరీగా హాల్ట్ చేయడం జరిగింది. అవునా, యుఎస్ఏ అనేది టెంపరీ హాల్ట్ చేసింది, అంటే ఆపేసింది, నిలిపివేసింది. దాంతోపాటు చైనాకు సంబంధించినటువంటి వుహాన్ అనేటటువంటి ప్లేస్ నుంచే ఈ వైరస్ వచ్చింది, ఆ వుహాన్ ల్యాబ్లోంచే ఇది వచ్చింది అన్నట్టుగా అక్యుజేషన్స్ అంటే ఇదిగో ఇది జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. కానీ దీనికి ప్రస్తుతానికి ఇంకా ప్రూఫ్ లేదన్నమాట. మరి ఈ రెండు ఏంటో, దీనివల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుందో ఒకసారి చూద్దామా. ఇక్కడ గమనించండి, మనకి యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి చూస్తుంటే, మీరు గమనిస్తూ ఉంటే లాస్ట్ 3-4 ఇయర్స్గా మనకి యుఎస్ఏ ప్రెసిడెంట్కి పదవీ కాలం 4 సంవత్సరాలండి, మనలాగా 5 సంవత్సరాలు కాదు. యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్కి పదవీ కాలం 4 సంవత్సరాలు, అది గుర్తుపెట్టుకోండి, అందుకే 4 సంవత్సరాలు అన్నాను. సో ఇక్కడ ట్రేడ్ వార్ అనేది రెండు దేశాలు ఒకదాని మీద ఒకటి టారిఫ్ని పెంచుకుంటూ ట్రేడ్ వార్, టెక్నాలజీ వార్, 5G టెక్నాలజీకి సంబంధించి టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్గా హువావీ అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించి అది నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అని చెప్పి ఇలా యుఎస్ఏ చాలా చేసింది. రివర్స్లో చైనా కూడా ట్రేడ్ వార్ అన్నట్టుగా టారిఫ్స్ ఇవన్నీ పెంచుకుంటూ వచ్చారు. సో ఇలా జరుగుతూ ఉన్నటువంటి కంటెక్స్ట్లో ఇప్పుడు మళ్ళీ ఈ వైరస్, ఈ కరోనా వైరస్కి సంబంధించినటువంటి అక్యుజేషన్స్, దీని యొక్క ఆరిజిన్ చైనాలోనే వచ్చింది, ఇది ల్యాబ్లోనే వచ్చింది అని అంటున్నారు. సో ఇది కొత్తగా ముందుగానే ఉన్నటువంటి వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లంకి ఇది ఇంకొక కొత్త ప్రాబ్లంగా యాడ్ అయిపోయిందన్నమాట. సో రీసెంట్గా మనకి WHOకి యుఎస్ఏ నేను డబ్బులు ఇవ్వట్లేదు, నిలిపేస్తున్నాము అని చెప్పగానే చైనా ఏం చేసింది,
$30 million గ్రాంట్గా ఇచ్చింది. $30 million ఎక్స్ట్రాగా, అంటే అది రెగ్యులర్గా ఇచ్చేటటువంటి యాన్యువల్ గ్రాంట్ లాగా కాకుండా $30 million కాంట్రిబ్యూట్ చేసిందన్నమాట. అంటే ఎవరి పవర్ పెరుగుతున్నట్టండి, ఓవరాల్గా చైనా పవరే కదా. సో ఇలాంటి టైంలో అన్ని దేశాలు కలిసి పనిచేయాలి, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ మేజర్ ఎకానమీస్ వరల్డ్లో. సో ఎకనామిక్ స్లో డౌన్ అవుతూ ఉంది, ఎకనామిక్ క్రైసిస్లో ఉన్న సందర్భంలో వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటూ ఉంటే ఇంకా అది అందరికీ నష్టమే కలగజేస్తుంది, కానీ ఎవరికి లాభం? వాళ్ళిద్దరికి కూడా లాభం కాదు. సో ఇలాంటి టైంలో వైరస్ని డిఫీట్ చేయాలి, మన లైఫ్స్ని సేవ్ చేయాలి, అది గోల్గా ఉండాలి. యుఎస్ఏ ప్రెసిడెంట్ మాకు నవంబర్లో ఎన్నిక ఉంది కదా అని చెప్పేసి ఇలాగా పొలిటికల్గా వెళ్ళకూడదు. ఇప్పుడు చూడండి, చైనా నుంచే వాళ్ళు ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అదంతా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అలాంటి టైంలో కోఆపరేషన్ కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్. అన్సబ్స్టాన్షియేటెడ్గా కాన్స్పిరసీ థియరీస్, థ్రెట్స్ వాటిని కాదు తీసుకొని రావాల్సింది. ఒకవేళ ల్యాబ్లోనే నిజంగా ఆరిజినేట్ అయింది, ప్రూఫ్ చూపించండి WHOకి, అంతే కదా. సో అలాగా అక్యుజేషన్స్ చేసేటప్పుడు ప్రూఫ్ అనేది ఉండాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మల్టీలేటరలిజంని మళ్ళీ నిలబెట్టాలి. మల్టీలేటరలిజం అంటే వివిధ దేశాలు పవర్లో ఉండాలి, అందరూ కలిసికట్టుగా ఇన్స్టిట్యూషన్స్ని సెటప్ చేసుకోవాలి, బహుళ పాక్షిక అంటాం తెలుగులో. సరే, ఇది దేనికి సంబంధించింది? ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇక్కడ డైమెన్షన్ వచ్చేసి COVID-19 టైంలో ముందుగానే ఈ మల్టీలిటరలిజంకి చాలా థ్రెట్స్ ఉంటే దీంట్లో దీని వన్ ఆఫ్ ద ఇంపాక్ట్స్ ఈ COVID-19 అనేది మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ని ఇంకా వీకెండ్ చేసింది అంటున్నారు. అసలు ఈ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటో అది ఒకసారి తెలుసుకుందాము. మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? మరి ముందుగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంకా పెరిగాయి అన్నాను కదా నేను ఇప్పుడే. మరి ప్రాబ్లమ్స్ అవి ఏమేమి ఫేస్ చేస్తున్నాయి, మరి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రజెంట్గా దానికి వచ్చినటువంటి ఇష్యూస్ ఏంటి, మరి ఇండియా ఏ విధమైనటువంటి రోల్ని ప్లే చేయగలదు, ఇండియా యొక్క రోల్ ఏంటి, పెద్ద పెద్ద కంట్రీస్ చాలా ఉన్నప్పుడు ఇండియాస్ రోల్ అనేది ఇంపార్టెంట్ అంటున్నారు కదా, ఇండియాస్ రోళ్ళు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవి మనం తెలుసుకుందామండి. మీరు ఆలోచించండి, బహుళ పాక్షిక సంస్థలు మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటో. మల్టీలేటరల్ అంటే ఏంటి అంటే చాలా కంట్రీస్, మ్యాక్సిమం కంట్రీస్ అన్నీ కూడా కలిసికట్టుగా డెసిషన్ మేకింగ్ అనేది ఉండాలి. అంటే కలెక్టివ్గా డెసిషన్ మేకింగ్ అనేది ఉండడం కోసం మనం తీసుకొని వచ్చినటువంటి ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ని మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటాము. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానివ్వండి, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానివ్వండి, యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. యునైటెడ్ నేషన్స్ కానీ, దాంట్లో ఉన్న యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా. అయితే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ముందుగానే కొన్ని ప్రాబ్లమ్స్ అన్నాం కదా, ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాయి ఇవి మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్? ఒకటి, క్రెడిబిలిటీ క్రైసిస్, అంటే వాటికి విలువ లేకుండా పోయిందన్నమాట. ఎలాగ విలువ లేకుండా పోయింది? ఇప్పుడు WTO ఉందండి, WTO మల్టీలేటరల్ ఫ్రీ ట్రేడ్ అది ఇది అంటుంది, కానీ ఎంతమంది టారిఫ్స్, ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ వార్ జరుగుతుంది యుఎస్ఏకి చైనాకి, మరి ఏం చేసింది WTO మధ్యలో? ఏం చేయలేకపోయింది కదా, పవర్ఫుల్ కంట్రీస్ ఏం చెప్పినా ఏం చేయలేకపోతున్నాయి. అసలు ఎన్ని చోట్ల సివిల్ వార్స్ జరగట్లేదు, సిరియాలో చూస్తే, లిబియాలో చూస్తే, ఎన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో ఎన్ని కంట్రీస్లో సివిల్ వారు వైలెన్స్ జరగట్లేదు. మరి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చేస్తుంది, పాలస్తీనా ఏం చేస్తున్నట్టు. మూడోది, వాటిలో రీసెంట్గా మీరు WTOలో చూస్తే వాటికి ఉన్నటువంటి అప్పీల్ చేసుకునేటటువంటి అప్పలేట్ బాడీ ఏదైతే ఉంటుందో దానికి ఫండ్స్ లేక, ఓటింగ్ లేక, అంటే దానికి ఓట్ చేసేదానికి ఓటింగ్కి ఎవరు వేయక దాన్ని అపాయింట్ చేయలేదు. అంటే అది ఎంత దారుణమైన పరిస్థితి. మీరు యునెస్కో అని పేరు వినే ఉంటారు, యునెస్కో అనేది పాలస్తీనాని గుర్తించింది అని చెప్పేసి యుఎస్ఏ మేము దాని నుంచి బయటకు వచ్చేస్తున్నామని చెప్పి వచ్చేసింది. మరి ఇవన్నీ ప్రాబ్లమ్సే కదా. మరి ప్రస్తుతం ఉన్న ప్రాబ్లం ఏంటో చూడండి, ప్రజెంట్ క్రైసిస్ ఏంటి, WHO. ఇందుకో మీరు చైనాకి పాక్షికంగా వ్యవహరిస్తున్నారు, ఏం చేస్తున్నా మీరేం చేయట్లేదు అని యుఎస్ఏ అక్యూజ్ చేయడము, మిగిలిన కంట్రీస్ కూడా ముందుగానే ఎర్లీ వార్నింగ్ ఇవ్వలేదు,
ప్రాపర్ మెజర్స్ అనేవి డబ్ల్యూహెచ్ఓ ద్వారా రాలేదు అని చాలామంది అసంతృప్తితోనే ఉన్నారు. దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇప్పుడు ఇది సెక్యూరిటీ వార్ లాంటి సిచ్యువేషన్ కావచ్చు కానీ ఒక వైరస్తో అయితే వారే కదా, ఇది కూడా అందరికీ సెక్యూరిటీ ప్రాబ్లమే కదా, మరి ఇలాంటి టైంలో ఏం చేస్తుంది? ఇవన్నీ ప్రాబ్లమ్స్, మరి ఇండియా ఏం చేయగలదు? సో వీటికి తగ్గిపోతున్నటువంటి క్రెడిబిలిటీ ఏదైతే ఉందో, సో వీళ్ళందరినీ ఒక చోటికి తీసుకొని రాగలదు చైనా, యుఎస్ఏ, రష్యా, వీటన్నిటితో పాటు మనకి చాలా డెవలపింగ్ కంట్రీస్ యొక్క సపోర్ట్ అనేది ఉంది. సో మరి వీటన్నిటినీ తీసుకొని వచ్చి ట్రై అయితే చేయాలి. ఇప్పుడు మనం చేయగలమా కంప్లీట్గా అని కాదు, మనం ట్రై అయితే చేయగలగాలి. వీటన్నిటికీ వచ్చినటువంటి క్రెడిబిలిటీ క్రైసిస్, ట్రస్ట్ డెఫిసిట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేసే విధంగా ఈ ఇన్స్టిట్యూషన్స్, వాటి యొక్క రిఫార్మ్స్, వాటిలో ఇవి ఎప్పుడో ఇవన్నీ కూడా వరల్డ్ వార్ టూ తర్వాత ఏర్పాటు చేసినవి. సో వాటిలో రిఫార్మ్స్ తీసుకొని వచ్చేందుకు ఇండియా ప్రయత్నించాలని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి, వార్ లైక్ స్టేట్ అండ్ ఎ బాండ్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎకానమీని ఏ విధంగా మళ్ళీ ఒడ్డుకు చేర్చాలి అన్నటువంటి దాంట్లో మనం చూస్తే కొన్ని రకాలైనటువంటి బాండ్స్, కాన్సోల్ బాండ్ అని ఉంది. ఈ కాన్సోల్ బాండ్ లాంటివి మనం ఇప్పుడు ఏమైనా రిలీజ్ చేయొచ్చా అన్నటువంటి కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. దీన్ని మనం ఎకానమీలో చదువుకుందాము. ఇక్కడ చెప్పినటువంటి డైమెన్షన్ ఏంటి అంటే కోవిడ్-19 వల్ల వచ్చినటువంటి ఇంపాక్ట్, దాంట్లో కూడా స్పెసిఫిక్గా ఎకనామిక్ ఇంపాక్ట్. ఆ ఎకనామిక్ ఇంపాక్ట్ని ఏ విధంగా మరి మనము సరిచేయాలి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. మరి ఎకనామిక్ ఇంపాక్ట్ దేనివల్ల వచ్చింది, మనకి ఓవరాల్గా ఎకనామిక్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు, రెండోది ఏం మెజర్స్ తీసుకోవాలి. దాంట్లో ఈ పర్టికులర్గా కాన్సోల్ బాండ్ అంటున్నారు కదా, ఈ కాన్సోల్ బాండ్ అంటే ఏంటి, ఈ మూడు విషయాలు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. దీని యొక్క రిలవెన్స్ ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ గమనించండి, ఎకానమీలో మనకి డెఫిసిట్ అనేది ఆల్రెడీ 7.9 lakhs మన బడ్జెట్లోనే డెఫిసిట్ ఉంది. అది కాకుండా ఇంకొక 2.1 lakh crores డెఫిసిట్ అనేది వస్తుంది అన్నట్టుగా మనం చెప్తున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవరాల్ డెట్ అన్నది ఈ ఎక్స్పెండిచర్ ఇవన్నీ పెరగడంతో, ఇప్పుడున్న కొత్తగా ఈ కరోనా వైరస్ వల్ల డెఫిసిట్ అనేది చాలా చాలా పెరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఇదన్నమాట, డెఫిసిట్ లోట్ అనేది పెరుగుతుంది. ఎందుకు, ఎక్స్పెండిచర్ పెరుగుతూ వస్తుంది, ఖర్చు ఏమో పెరుగుతుంది కదా, మరి రెవెన్యూ వస్తుందా? ఎకానమీ లాక్డౌన్లో ఉంది, సో రెవెన్యూ రావట్లేదు, ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, డెఫిసిట్స్ పెరుగుతున్నాయి. మరి మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఓవరాల్గా ఓన్లీ లిక్కర్ వీటి నుంచి కాదు కదా, ఓవరాల్ ట్యాక్స్ అవంతా తగ్గిపోయాయి. ఏం చేద్దాము అంటే, మనకి బ్రిటిష్ వాళ్ళు వరల్డ్ వార్ టూ టైంలో, ఇది ఒక ఎగ్జాంపుల్ అండి, ఏం చెయ్యండి అని కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్. బ్రిటిష్ వాళ్ళు ఈ వరల్డ్ వార్ టూ టైంలో ఏం చేశారంటే కొన్ని బాండ్స్ని రిలీజ్ చేశారు. ఏమని, దాని పేరే కాన్సోల్ బాండ్ అనేట అనమాట. దీని కింద ఏంటి, మీరేమి యుద్ధం చేయాల్సిన అక్కర్లేదు, యుద్ధానికి సరిపడినటువంటి మనీని మీరు ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, మళ్ళీ మీకు తిరిగి ఇస్తాము, దాని మీద ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇస్తాము అని చెప్పి అప్పట్లో అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి అవుట్ స్టాండింగ్ డెట్ని ఇప్పుడు 2014 పే చేశారు అప్పట్లో ఎప్పుడో. సో ఆ బాండ్స్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి మనీ వస్తూ ఉంది. సో మనము ఇలాంటి వాటిని ఏమన్నా చూడాలా? కాన్సోల్ బాండ్ అంటే అర్థమైందా, ఇదొక వార్ టైంలో రిలీజ్ చేసినటువంటి బాండ్ అన్నమాట. వార్ టైంలో ఎవరు రిలీజ్ చేశారు? గవర్నమెంట్. అందుకే దీన్ని సావరిన్ బాండ్ అంటున్నాము. వార్ టైం సావరిన్ బాండ్గా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సావరిన్ బాండ్ ఏదైతే ఉందో దీని మీద ఇంట్రెస్ట్ రేట్ని కూడా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి మనకి ఇది ఒక ఆల్టర్నేటివ్, కానీ ఇది రిస్క్ ఫ్రీ కూడా. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇది చేయగలదా, పీపుల్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారా అన్నది మనం చూసుకోవాలి. ఇలాంటి టైంలో మనకి స్లోగా, అందుకే మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవన్నీ ఎందుకు రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్, మనీని గ్యాదర్ చేసుకోవడానికే. సో ఇలాంటి ఇలా వార్ టైం బాండ్స్ లాగా రిలీజ్ చేయండి అని కాదండి, ఇలాంటిది ఏదన్నా లాంగ్ టర్మ్ బాండ్స్ ప్లాన్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ బాండ్స్ ప్లాన్ చేసుకొని మనం కనుక మనీ తెచ్చుకొని ఫిస్కల్ స్టిమ్యులస్ ప్యాకేజ్కి ఇవ్వగలిగితే బాగుంటుంది, అప్పుడు మాత్రమే మనం రెస్క్యూ చేసుకోగలము అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇవన్నీ చేసేయాలి అని కాదు, వీళ్ళు చెప్తున్న ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోలీస్ ఈ బాయ్స్ లాకర్ రూమ్, దీనికి సంబంధించినటువంటి గ్రూప్ అడ్మిన్ని అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు.
దీన్ని మనము సొసైటీ, అసలు సోషల్ సొసైటల్ ఇష్యూస్ అన్న దాని కింద చదువుకుందామండి. ఇక్కడ అసలు కంటెక్స్ట్ ఏంటి, ఈ ఈ అసలు మైండ్ సెట్, మన మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి అన్న దాని గురించి మనం దీంట్లో చదువుకోవాలి. అసలు ఇక్కడ ఏం జరిగిందో చెప్తాను చూడండి. ఈ బాయ్స్ లాకర్ రూమ్ అనేది ఒక ఇన్స్టాగ్రామ్ యొక్క గ్రూప్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్ అనేటటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక క్లోజ్డ్ గ్రూప్, అంటే అడ్మిన్ యాక్సెప్ట్ చేస్తేనే ఆ గ్రూప్లో యాడ్ అవ్వగలమన్నమాట. సో ఇలాంటి గ్రూప్లో వీళ్ళంతా కూడా స్కూల్ చిల్డ్రన్, ఇంటర్ చదువుతున్నటువంటి పిల్లలు, అంటే బిలో 18 ఇయర్స్, మ్యాక్సిమం అందరూ కూడా బిలో 18 ఇయర్స్ ఉన్నారు. కొంతమంది మాత్రమే 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉన్నారన్నమాట. సో వీళ్ళంతా కూడా లెస్ దాన్ 18 ఇయర్స్, వీళ్ళంతా కూడా ఈ గ్రూప్ అబ్బాయిలకు సంబంధించింది. వీళ్ళు వాళ్ళ క్లాస్మేట్స్కి సంబంధించి మార్ఫుడ్ ఫొటోస్, అమ్మాయిలకు సంబంధించినటువంటి మార్ఫుడ్ ఫొటోస్ అప్లోడ్ చేసుకోవడము, సో వాళ్ళని రేప్ చేస్తే ఎలా ఉంటుంది, గ్యాంగ్ రేప్ చేస్తే ఎలా ఉంటుంది అని మాట్లాడుకోవడము, అసభ్యకరంగా మాట్లాడు, ఇవన్నీ కూడా ఈ గ్రూప్లో చేస్తున్నారన్నమాట. దీనికి సంబంధించి ఎవరో స్క్రీన్ షాట్స్ బయటికి తీసి పెట్టడంతో మనకి ఈ విషయం అనేది ముందుకొచ్చింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ బాయ్స్ లాకర్ రూమ్స్ అనేటటువంటి గ్రూప్ ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి ఇలాంటివి. సో అలాంటి గర్ల్స్ లాకర్ రూమ్స్ అనేవి కూడా ఉన్నాయి. మనకు ప్రస్తుతానికి ఇది బయటకు వచ్చింది కాబట్టి దీని గురించి చెప్తున్నాం. అంటే ఇక్కడ వీళ్ళని అరెస్ట్ చేసో, ఇప్పుడు 18 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళని అయితే అరెస్ట్ చేస్తారు, 18 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకైతే కౌన్సిలింగ్ అనేది ఉంటుంది, వాళ్ళని జువెనైల్స్గా కన్సిడర్ చేస్తారు. సో వీళ్ళకి సంబంధించి ఐటీ చట్టము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, దీంట్లో ఏంటి అంటే ఇంటర్నెట్, ఈ ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ఇలాంటివి స్ప్రెడ్ చేసినందుకు గాను పనిష్మెంట్ ఉంటుంది, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ కిందను పనిష్మెంట్ ఉంటుందన్నమాట. మరి ఇక్కడ విషయం వీళ్ళని పనిష్ చేయడం కాదు, మైండ్ సెట్ ఎలా ఉంది అని చెప్పేసి. అంటే ఈ 15 మందో 20 మందిదోనేనా, మీరు గమనించి చూడండి, ఇలాగా నలుగురు కలిస్తే ఇలా మాట్లాడుకోవడం అన్నది ఈ 15 మంది చేశారా, దేశం మొత్తంలో 27 మెంబర్స్ అంటున్నారు ఈ గ్రూప్లో, సో వీళ్ళే చేశారా, అంటే ఓవరాల్ మైండ్ సెట్ ఎలా ఉంది, పిల్లలు గ్రో అవుతూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, దాంట్లో పేరెంట్స్ యొక్క రోల్ ఎలా ఉంది, స్కూలింగ్, వీళ్ళంతా స్కూల్ పిల్లలే, సో స్కూలింగ్ వ్యవస్థ ఎలా ఉంది, ఇవి మనం ఆలోచించాల్సిన విషయాలు. ఇవి లార్జర్ విషయాలు. ఇప్పుడు వాళ్ళని ఇంట్రాగేట్ చేయడము, మీరు ఇలా చేయొద్దని వార్నింగ్ ఇవ్వడము, అదంతా షార్ట్ టర్మ్ వాళ్ళ వరకే, కానీ ఓవరాల్గా ఎలా ఉంది, అసలు మన స్కూల్ సిస్టమ్ అనేది ఎటువంటి వాల్యూస్ని నేర్పిస్తుంది, మన సమాజం, మన చుట్టుపక్కల ఉన్నది, మన మూవీస్, మనం చూసే విషయాలు, ఇవన్నీ కూడా మనల్ని దేనివైపుగా తీసుకెళ్తున్నాయి, ఇది మనం ఇక్కడ చూడాల్సిన విషయం అన్నమాట. అంటే ఆ మైండ్ సెట్ ఎలా ఉంది అన్నది ఆలోచించాలి. అంటే ఏం చేసినా ఏం కాదులే అనేటటువంటి మైండ్ సెట్ ఉందా, రేప్ చేయడము ఇవన్నీ కామన్ కల్చర్ లాగా మారుతున్నాయా, ఇవి ఆలోచించాలండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మేఘాలయ. మేఘాలయలో హాగ్ కొలరా అనేటటువంటి దాంతో కొన్ని పందులు చనిపోయి ఉన్నాయి అని చెప్తున్నారు. దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికీ డిసీజెస్, యానిమల్ డిసీజెస్ అనేటటువంటి దాని కింద చదువుకుందామండి. ఇక్కడ నేర్చుకునేటటువంటి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికీ ఈ హాగ్ కొలరా అంటే ఏంటి, ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, ఇక్కడ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది మెన్షన్ చేశారు, సో ఇది ఏంటి, వీటి యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఈ మూడు విషయాలు మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసి హాగ్ కొలరా, ఇది పందులకు వచ్చినటువంటి డిసీజ్ అన్నమాట. ఇది వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. వాటర్ ద్వారా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత అవి చనిపోవడం మొదలుపెట్టాయి. దాంతోపాటు ఇప్పటికే మనకి 2900 వరకు పిగ్స్ అన్నవి ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ద్వారా చనిపోయి ఉన్నాయి. మనం మొన్నటి వీడియోలో, అంటే 5th రోజు వీడియోలో, మనం ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అంటే ఏంటో చదువుకున్నాం. సో దీని కింద వచ్చేటటువంటి ఇది కూడా పందులకు వ్యాప్తిస్తుంది, కాకపోతే ఇవి మనుషులకు రావు, యానిమల్స్కి మాత్రమే అన్నమాట. సో యానిమల్స్కి మాత్రమే వస్తాయి, హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అవ్వవు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇదిగో మీరు మొత్తం కలుషితం చేయకుండా రివర్స్లోనూ వీటిలో ఈ పర్టికులర్ చనిపోయిన పందుల్ని వాటిని వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, మెజర్స్ అనేవి తీసుకోవాలి, లేదంటే ఆ పర్టికులర్ ఇన్ఫెక్షన్స్ అన్నవి మిగిలిన యానిమల్స్కి రావచ్చు, అది టర్న్ అయ్యి మిగిలిన వాటర్ మొత్తం కలుషితమైపోవచ్చు, అది ఇక్కడ చెప్పుతున్నటువంటిది.
సరే మరి ఇవాళ ఆర్టికల్స్ ఏంటో చూద్దామా. ఎయిత్ రోజుకి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మన వైజాగ్ గ్యాస్ లీక్కి సంబంధించినటువంటిదండి. దీనికి సంబంధించి మనం నిన్ననే ఒక వీడియో చేశాం మన ఛానల్లో, అది మీరు చూసే ఉంటారని అనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటో చూద్దాము. దీన్ని మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇక్కడ డైమెన్షన్ వచ్చేటప్పటికీ కెమికల్ హజార్డ్, కెమికల్ రసాయన విపత్తు అని అంటాం, కెమికల్ డిజాస్టర్ లేదా కెమికల్ హజార్డ్ అని అంటాము. సరే ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ మనం ఏమేమి నేర్చుకోవాలి ఇక్కడ అని మనం చూసుకుంటే, ఫస్ట్ అసలు ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి? ఇక్కడ ఏం జరిగిందండి? లాక్డౌన్ అయింది. లాక్డౌన్ అప్పుడు ఇది మూసేశారు కంపెనీ అనేది, ఎల్జీ పాలిమర్ అనే కంపెనీ. అది మూసేసి తెరిచేటప్పుడు వాళ్ళు అవన్నీ చూసుకుంటూ ఉండగా రిపేర్స్ అవన్నీ రీఓపెన్ చేస్తామని మొత్తం అంతా రెడీ చేసుకుంటున్న టైంలో గ్యాస్ లీక్ అయింది. అంతేనా జరిగింది? సరే మరి అసలు ఆ కంపెనీ చేసేటటువంటి పని ఏంటి? పాలిమర్స్ అన్నారు కదా, అసలు ఈ పాలిమర్ అంటే ఏంటి? మూడోది, మరి అక్కడ ఒక గ్యాస్ అనేది రిలీజ్ అయింది అంటున్నారు, స్టైరీన్ అనేటటువంటి గ్యాస్ రిలీజ్ అయింది అంటున్నారు. మరి స్టైరీన్ అనేటటువంటి గ్యాస్ ఏంటి, అసలు ఎందుకు వాడతారు? నాలుగోది, సరే మరి ఇది జరిగింది, దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు, దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? మరి దీన్ని ఏ విధంగా ఈ పర్టికులర్ హజా ఈ క్రైసిస్ని మనం ఎదుర్కోవాలి, ఇవి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ అసలు పాలిమర్ అంటే ఏంటో చూద్దామండి. పాలిమర్, పాలి అంటే ఏంటి? మల్టిపుల్, మర్ అంటే యూనిట్స్. పాలిమర్స్ అంటే చిన్న చిన్న మోనోమర్స్, మోనో అంటే ఒక్కొక్క యూనిట్ని తీసుకొని వచ్చి వాటిని ఒక్కొక్క దాంతో అతికించడం, అతికించడం అంటే జాయిన్ చేయడము, దాన్ని పాలిమర్ అని అంటాము. డెఫినేషన్ చూడండి, పాలిమర్ అనేది ఒక కెమికల్ కాంపోనెంట్ అన్నమాట. లార్జ్ మాలిక్యూల్స్ అనేవి చిన్న చిన్న మాలిక్యూల్స్ ద్వారా ఏర్పాటు చేయబడి ఉంటాయి సేమ్ కైండ్కి సంబంధించి. ఈ పాలిమర్స్ అనేవి న్యాచురల్గానూ ఉంటాయి, ఆర్టిఫిషియల్గా మనం ల్యాబొరేటరీస్లో ఫ్యాక్టరీస్లో తయారు చేసుకోవచ్చు అన్నమాట పాలిమర్స్ అనేవి. మరి పాలిమర్స్ అని మనం మూడు రకాలుగా క్యాటగరైజ్ చేస్తాము. ఒకటి వచ్చేసి నాచురల్ పాలిమర్స్. నాచురల్ పాలిమర్స్ అంటే ప్లాంట్స్, యానిమల్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఉండే ప్రోటీన్స్, సెల్యులోజ్, ఇప్పుడు సెల్యులోజు, స్టార్చ్, రెజిన్స్, రబ్బర్, ఇవన్నీ కూడా. రబ్బర్ అనేది మీరు చూసింటారు కదా, రబ్బర్ చెట్లు. సో ఇవన్నీ కూడా నాచురల్ పాలిమర్స్, మన బాడీలో ఉండేవే. మన డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అవి కూడా పాలిమర్స్తోనే ఏర్పాటు చేసిబడి ఉంటాయి. సో అది ఒక టైప్. రెండోది సెమీ సింథటిక్ పాలిమర్స్. సెమీ సింథటిక్ పాలిమర్స్ అంటే ఏంటి అంటే మనకి ఆర్టిఫిషియల్గా తయారు చేసేదన్నమాట. దీంట్లో రేయాన్, రేయాన్ అని చెప్పి సెల్యులోజ్ నైట్రేట్ ఇలాంటివి, సెల్యులోజ్ ద్వారా. సెల్యులోజ్ అనేది మనకి నాచురల్ పాలిమర్. ఈ నాచురల్ పాలిమర్ ద్వారా తీసుకొని దాన్ని రకరకాల కాంపోనెంట్స్గా తయారు చేస్తే దాన్ని సెమీ సింథటిక్ పాలిమర్ అంట. మూడోది సింథటిక్ పాలిమర్ అంటే సింథటిక్ ఫైబర్స్, ఇప్పుడు నైలాన్ క్లాత్స్ ఇవన్నీ ఉంటాయి, సింథటిక్ రబ్బర్స్ అవన్నీ కూడా ఓవరాల్ కెమికల్ కాంపోనెంట్స్ నుంచి తయారు చేస్తాం. మన ప్లాస్టిక్ అనేది ఒక ఇంపార్టెంట్ పాలిమర్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ప్లాస్టిక్ అన్నది ఒక ఇంపార్టెంట్ పాలిమర్, దీన్ని ఇండస్ట్రీస్లో వెరైటీ వెరైటీ ఇండస్ట్రీస్లో వాడతారు. మరి దేనికి వాడతారు ఇంతకీ పాలిమర్స్ని? దీని యొక్క అప్లికేషన్స్ చాలా ఉన్నాయండి. పాలిమర్ అంటే ఇప్పుడే అన్నాం కదా, రబ్బర్, రబ్బర్ని పాలిమర్స్ నుంచి తయారు చేసుకోవచ్చు, ప్లాస్టిక్ని పాలిమర్ నుంచి తయారు చేసుకోవచ్చు. చాలా చాలా కాంపోనెంట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ క్లాత్స్, ఈ క్లాత్స్ని పాలిమర్తో తయారు చేసుకోవచ్చు. రకరకాలైనటువంటి గూడ్స్ని పాలిమర్స్తో తయారు చేసుకోవచ్చు అన్నమాట. మరి ఇలాంటి టైంలో ఆటోమోటివ్ అంటే వెహికులర్ ఇండస్ట్రీలోను, ఏరోస్పేస్ ఇండస్ట్రీలోను, మెడిసిన్లోను, బిల్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇప్పుడు మనకి రకరకాల కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వాడుతున్నాం. కన్స్యూమర్ గూడ్స్, టీవీ, ఫ్రిడ్జెస్ వాటి మీద వాడే ప్లాస్టిక్ అంతా ఎక్కడిది? ప్యాకేజింగ్లో వాడేటటువంటి కవర్లు అవన్నీ ఎక్కడివి? సో ఇవన్నీ కూడా పాలిమర్స్ ద్వారా వచ్చిన అప్లికేషన్స్. మరి పాలిమర్స్ చాలా రకరకాలు ఉన్నాయి. మరి ఈ పాలిమర్స్లో పాలీప్రొపీన్, పాలీస్టరీన్, పాలీస్టైరీన్ అంటున్నాం, పాలీవినైల్ క్లోరైడ్, యూరియా ఫార్మాల్డిహైడ్, గ్లైపాల్, బెకలైట్ ఇవన్నీ కూడా పాలిమర్స్. మరి మనకి న్యూస్లో ఉన్నదేంటి? స్టిరైన్, అదేనా స్టెరైన్? ఈ స్టెరైన్ అనేటటువంటిది మనకి న్యూస్లో ఉన్నటువంటి గ్యాస్ అన్నమాట. సో ఇది మోనోమర్, స్టెరైన్ అనే దాన్ని ఉపయోగించి ఈ పాలీస్టైరీన్ అనేది తయారు చేస్తారు.
సరే ఇది చూడండి, దీని యొక్క కెమికల్ ఫార్ములా ఇదన్నమాట. సరే ఇక్కడ ఇది ఇన్సులేటర్ గాను, మనకిప్పుడు మీరు టీవీలు కానీ లేదా ఏదైనా ఒక ఆటోమొబైల్ వస్తువు కానీ లేదా ఏ పర్టికులర్గా మనము ఎలక్ట్రానిక్ వస్తువులు చూస్తే మనకి బెండులాగా ఉంటుంది తెల్లగా పైన. సో దాన్ని స్టెరైన్తో తయారు చేస్తారనమాట. టాయ్స్, టెలివిజన్ క్యాబినెట్స్ వాటన్నిటినీ తయారు చేయడానికి దీన్ని వాడతారు. సో ఈ స్టెరైన్ అనేది మేజర్గా మనకి వైట్ కలర్లో బెండు బెండులాగా ఉంటుందే, అది తయారు చేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎల్జీ అనే కంపెనీ, సౌత్ కొరియన్ కంపెనీ ఏదైతే ఉందో అది టీవీస్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది కదా, ఫ్రిడ్జెస్ ఇవన్నీ, మరి వాటికి ఇది కావాలి కదా, ఆ కంపెనీ అన్నమాట అది. అలాగా చాలా రకరకాల ప్లాస్టిక్ వస్తువులను తయారు చేస్తూ ఉంటుంది, దీంట్లో ఇది కూడా ఒకటి. సరే అసలు ఒకసారి ఆ కెమికల్ గురించి చూద్దామా. ఈ స్టెరైన్ అనేటటువంటి మోనోమర్ ఏదైతే ఉందో అది చాలా అన్స్టేబుల్ అన్నమాట. అంటే దానికి టెంపరేచర్స్ అవి కనుక ఒక మోతాదుకి మించి ఉన్నాయంటే అది మామూలుగా లిక్విడ్ రూపంలో ఉంటుంది, లిక్విడ్ రూపంలో దాన్ని స్టోర్ చేస్తారు. అది ఇన్స్టెబిలిటీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్లో మారుతుంది, ఒక రకమైనటువంటి గ్యాస్ ఫామ్లో మారుతుంది. లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు అదేం స్మెల్ రాదు, కానీ అది గ్యాస్ ఫామ్లోకి మారినప్పుడు కొంచెం స్వీట్ లాంటి స్మెల్ వస్తూ ఇది మరి ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట మన మీద. మరి రీసెంట్గా మీరు న్యూస్లో గమనించే ఉంటారు, గవర్నమెంట్ అన్నది 4-tertiary బ్యూటాకెటికల్ అనే దాన్ని గుజరాత్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. గుర్తుందా మనకి ఫ్లైట్లో వచ్చాయి పర్టికులర్ కెమికల్ అనేది కొన్ని లీటర్స్ వచ్చింది. దేనికి అంటే ఇది స్ప్రే చేస్తే అక్కడ ఉన్నటువంటి ఈ వాయువు ఏదైతే రిలీజ్ అయిందో గాల్లోకి అది న్యూట్రలైజ్ అయిపోతుంది అని చెప్పి దాన్ని తెప్పించారు. అసలు ఇక్కడ ఒకసారి చూద్దాం మరి దీనికి సంబంధించి. ఈ స్టెరైన్ అనేటటువంటిది ఒక గ్యాస్ అన్నమాట, అది వైజాగ్లో రిలీజ్ అయింది. దీన్ని ప్లాస్టిక్, సింథటిక్ రబ్బర్స్ వీటి తయారు చేయడానికి వాడుతూ ఉంటాము. సరే మరి ఈ స్టెరైన్ అనేది లిక్విడ్ హైడ్రోకార్బన్ అన్నమాట. ఇందాక ఫార్ములా కూడా చూసాం కదా, ఇది లిక్విడ్ హైడ్రోకార్బన్. దీన్ని మేజర్గా ఇది పాలిమరైజేషన్, పాలిమరైజేషన్ అంటే ఏంటి, ఇండివిజువల్ మోనోమర్స్ అనేవి మల్టిపుల్ యూనిట్ మాలిక్యూల్స్గా మారుతుందన్నమాట. ఇది దీని యొక్క టెండెన్సీ ఏంటి అంటే చిన్న చిన్న ముక్కల నుంచి పెద్దగా మారుతూ ఉంటుంది. సరే ఇప్పుడు ఏమైపోయింది, అసలు దేనికి వాడతారు దీన్ని, ఇన్సులేషన్ పైప్స్ తయారు చేయాలన్నా, ఆటోమొబైల్ పార్ట్స్, ప్రింటింగ్ సంబంధించిన క్యాట్రిడ్జెస్ అవన్నీ తయారు చేయాలన్నా, ఫుడ్ కంటైనర్స్ ఇట్లా బాక్సులు ఉంటాయే అవి మనం చాయ్ తాగడానికి బెండ్ లాంటి కప్స్ ఉంటాయి గమనించుంటారా, సో అవి ప్యాకేజింగ్కి, కార్పెట్ బ్యాకింగ్కి, లగేజ్ లగేజ్ తయారు చే ఈ బాక్సెస్కి, షూస్కి, టాయ్స్, ఈ ఫ్లోర్ వ్యాక్సెస్, పాలిషెస్ తయారు చేయడానికి ఇలాగ రకరకాల వాటికి స్టెరైన్ అనేటటువంటి పర్టికులర్ది వాడుతూ ఉంటారు. సరే అది మరి యాక్సిడెంటల్గా వచ్చింది, దానివల్ల ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి ఇక్కడ గమనించండి. షార్ట్ టర్మ్లో ఎక్స్పోజర్ అనేది రెస్పిరేటరీ గాలి తీసుకునేదానికి దాంట్లో ట్రబుల్స్ ఉంటాయి, ఐ ఇష్యూసు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ ఎక్స్పోజ్ అవుతే ఎక్కువ టైం కనుక దీన్ని పీల్చుకుంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, హెడేక్, ఫ్యాటీగ్, డిప్రెషన్, హియరింగ్ లాస్ ఇవన్నీ రావచ్చు. కొన్నిసార్లు కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్స్ కూడా రావచ్చు దీనివల్ల అని చెప్తుంది. ఇక్కడ గమనించండి, ఇట్లా ఇది ఉంది టీవీకి బెండ్ లాగా చుట్టూ, సో అది సేఫ్టీ కోసం అన్నమాట దాన్ని మనం వాడుతూ ఉంటారు. ఈ సరే ఈ స్టెరైన్ నుంచే తయారు చేస్తారన్నమాట. అసలు దీన్ని ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఇక్కడ అంటే దానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్లో చూడండి, ఇది స్ట్రెంగ్త్ అనేది ఇస్తుందన్నమాట హై ఇంపాక్ట్ అప్లికేషన్స్కి. దాన్ని పెయింట్ కూడా చేయొచ్చు, రీసైక్లబుల్ చేసుకునే ప్రాపర్టీ ఉంది, ఈజీగా మోల్డ్ చేసుకోవచ్చు, గుడ్ డైమెన్షనల్ స్టెబిలిటీ ఇస్తుంది, లో వొలటాలిటీ కంపారిటివ్లీ ఉంటుంది. కాబట్టి ఈ స్టెరైన్కి సంబంధించిన పాలిమర్స్ అనేవి ప్లాస్టిక్ అనేది ప్రిఫర్డ్గా ఉంటుంది. సో ఇది దానికి సంబంధించి, ఇది మనకి రీసెంట్గా తెప్పించినటువంటి కెమికల్ గురించి. సరే మరి ఇక్కడ ఇన్సిడెంట్ గురించి చూద్దాం. ఇదేమన్నా మొదటిదా మనకి కెమికల్ హజార్డ్స్లో? కాదు, ఇప్పటికే చాలా ఉన్నాయి, సో ఇది మొదటిది కాదు. సో ఇప్పుడు మనం 1984 గమనిస్తే ఈ మన యొక్క భోపాల్లో గ్యాస్ ట్రాజెడీ జరగడము, 2011 ఇక్కడ పూణేలో జరిగినటువంటి ఈ గ్యాస్ లీక్ కానివ్వండి, 2014 భిలాయి స్టీల్ ప్లాంట్ దుర్గ్ ఇక్కడ పాయిజనస్ గ్యాస్ లీక్ అవ్వడం కానివ్వండి, ముంబైలో రత్నగిరిలో ఇక్కడ హాస్పిటల్ చాలామంది అమ్మోనియా గ్యాస్ లీక్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యారు,
మళ్ళీ లాస్ట్ ఇయరే 21 వర్కర్స్ హాస్పిటలైజ్ అయ్యారు. అంటే ఇలాగా గ్యాస్ లీక్స్ అనేవి మనకి కామన్గా ఉంటున్నాయి. మరి అలాంటి టైంలో మనం మెజర్స్ అనేవి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. సో దీనికి సంబంధించి రెగ్యులర్గా సేఫ్టీ ఆడిట్ చేపట్టాలి. మనం నిన్న వీడియోలో చూసినవి ఇవన్నీ. సో సేఫ్టీ ఆడిట్ అనేది చేపట్టాలి. ప్రతిసారి కూడా మనకి ఇలా క్లోజ్ చేసినప్పుడు వాటికి ఎన్ఓసి ఇది ఇచ్చేటప్పుడు అక్కడ ముందు సిచ్యువేషన్ అనలైజ్ చేయాలి. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, సేఫ్టీ ఎలా ఉంది, ఏంటి అని చెప్పేసి. దాంతోపాటు ఇప్పుడు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ అని ఉంది, దాని కింద ఇన్సూరెన్స్ పే చేస్తూ ఉంటుంది. హజార్డస్ కెమికల్స్ మెయింటైన్ చేసేటటువంటి ఆర్ తయారు చేసేటటువంటి ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ హజార్డస్ కెమికల్ ఇండస్ట్రీ అనేది ముందుగానే ఇన్సూరెన్స్ ఇవన్నీ పే చేయాలి. ఇలాంటి ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఫండ్ నుంచి మనకి మనీ అనేది చెల్లించాలి. ఇక్కడ చూసుకుంటే ఇది 1991 వచ్చింది. మ్యాక్సిమం 5 ఇయర్స్ లోపల, 5 ఇయర్స్ అనేది మ్యాక్సిమం, 5 ఇయర్స్ లోపల కంపెన్సేషన్ అనేది చెల్లించాలన్నమాట. వితిన్ 5 ఇయర్స్ కంపెన్సేషన్ అనేది చెల్లించాలి. మరి ఎంత కంపెన్సేషన్ చెల్లించాలి అని ఎవరు చెప్తారు? నార్మల్గా అయితే ఈ పవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఉంటుందన్నమాట. ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన కలెక్టర్ ఎంత పే చేయాలి అని చెప్తారు. దానికి ఆ పర్సన్ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా పే అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పే చేయకపోతే మళ్ళీ అది కోర్టులో కేసు అవుతుంది. ఆ పర్టికులర్ దీన్ని క్లోజ్ చేయొచ్చు కూడా. అలాంటి పవర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇది ఇక్కడ. మరి ఇలాంటి టైంలో జనావాసాలకు దూరంగా ఉండాలి కదా. సో సేఫ్టీ, ఇప్పుడు సైరన్ మోగలేదు కరెక్ట్ టైంకి, మరి ఆడిటింగ్ ఎక్కడి పోయింది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఈ దీనికి సంబంధించి ఈ ఆర్టికల్ కూడా అన్నమాట. ఇక్కడ గమనించండి ఏం చెప్తున్నారు, లాక్డౌన్ టైంలో ఇలా ఉంది. సో ఇదే మొదటిసారి కాదు, ముందుగా చూసుకోవాలి ఇక్కడంతా ఏమేమి జరిగింది అని చెప్తున్నారు. ఈ పర్టికులర్గా దీంట్లో షెడ్యూల్ మ్యానుఫ్యాక్చర్ స్టోరేజ్ ఏదైతే జరిగిందో ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు స్టోర్ చేసుకుంటున్నారు. మ్యానుఫ్యాక్చర్ స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ రూల్స్ అని. మరి దానికి సంబంధించి సేఫ్టీ ఎలాగా అని చూసుకోవాలా. ఇప్పుడు భోపాల్ గ్యాస్ డిజాస్టర్ అంత పెద్దది కాదు, ఎందుకంటే ఈ లీక్ అయినటువంటి గ్యాస్ ఏదైతే ఉందో అది తక్కువ హార్మ్ఫుల్ కాబట్టి. కానీ ఇమ్మీడియట్ సింప్టమ్స్తో పాటు మనకి చాలా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఉండొచ్చు. ఇంటర్నేషనల్గా చూస్తే ఇలాంటి గ్యాస్ ఎక్స్పోజ్ అయినప్పుడు క్యాన్సర్స్ ఇవి రావచ్చు అని ఉంటుంది. మరి అలాంటప్పుడు వైడర్గా మనమేమో వైడర్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాలి ఇలా అనుకుంటున్నాము, అలాంటప్పుడు అక్కడ ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఆక్యుపేషనల్ సేఫ్టీ లేకుంటే ఎట్లా, అలా ఉండేలాగా మెజర్స్ అనేవి తీసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నది. అసలు ఎవరు అకౌంటబుల్, ముందు అది ఫిక్స్ చేయండి. వాళ్ళకి ఇవ్వాల్సిన కంపెన్సేషన్ రైట్ టైంకి వచ్చేలాగా చూడండి. హాస్పిటల్ హెల్త్ కేర్ అనేది విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెగ్యులర్గా ఉండేలాగా చూడాలి. ఇవి ఇక్కడ చెప్తున్నటువంటిదండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చాలా స్టేట్స్, నాలుగు స్టేట్స్ యూపీకి తిరిగి వెళ్తున్నటువంటి లేబరర్స్ని ఉండండి మీరు ఇక్కడే అని అడుగుతూ వాళ్ళ యొక్క సీఎంకి ఫోన్ చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఇది చాలా ఇంజస్టిస్గా అనిపిస్తూ ఉంటుందండి. సరే ఇక్కడ విషయం ఏంటి, కోవిడ్ 19 టైంలో మనకు వచ్చినటువంటి ఇష్యూ గురించి. దీనివల్ల ఏమైపోయింది, లాక్డౌన్ అనేది విధించారు. ఈ లాక్డౌన్ తర్వాత చాలామంది వాళ్ళ యొక్క స్వస్థలాలకు వెళ్ళడం మొదలుపెట్టారు. వాళ్ళ యొక్క ప్లేసులకు వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు మరి చాలా వరకు మైగ్రెంట్స్ ఇష్యూస్ని పట్టించుకున్నారా? చాలా స్టేట్స్ మైగ్రెంట్స్ అలా నడిచి వెళ్తూ ఉన్నప్పటికి కూడా పట్టించుకోకపోతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది. రెండోది, ఇప్పుడు మైగ్రెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు ఈ నాలుగు స్టేట్స్? అక్కడ ఎకానమీ రన్ అవ్వాలి అంటే బయట ప్లేసుల నుంచి వచ్చిన వాళ్ళు చాలా వాటిలో పనిచేస్తూ ఉన్నారు. మరి ఎకనామిక్ రివైవల్ అవ్వాలి అంటే, ఎకానమీ మళ్ళీ ముందున్న పాత్కి రావాలంటే పనిచేసే వాళ్ళు ఉండాలి కదా. సో ఇప్పటి వరకు ఏమో చాలామందికి రేషన్ కార్డు లేవని చెప్పి గవర్నమెంట్ ఇస్తామంటుంది, కానీ యాక్చువల్గా రీచ్ అయిందేమో తక్కువ. మరి ఇలాంటి టైంలో ఎస్పెషల్గా యూపీ, బీహార్ నుంచి వచ్చిన మైగ్రెంట్స్ చాలామంది ఉన్నారు. యూపీ ఏమో అక్కడ తిరిగి వెళ్ళే వాళ్ళకి జాబ్స్ అన్నీ చూసుకునే విధంగా అన్ని ప్లాన్స్ చేసుకుంటూ ఉన్న టైంలో ఇప్పుడు క్యాన్సల్స్ చేశారు. కర్ణాటక మరీ దారుణమైన పరిస్థితి అండి, క్యాన్సిల్ చేసేసారు. ట్రైన్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు మళ్ళీ సరే పంపిస్తామంటున్నారు. అంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళండి, లేదు అన్నప్పుడు వెళ్ళండి, అలా కాదు కదా. సో మనుషులకి ఒక డిగ్నిటీ అనేది ఉంటుంది. ఆ డిగ్నిటీ ఎవరైనా సరే అది
మైగ్రెంట్ లేబరర్ అయినా సీఎం అయినా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా ఆ మనుషుల యొక్క డిగ్నిటీని ప్రొటెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వందే భారత్ మిషన్. వందే భారత్ మిషన్ అన్నది ఫస్ట్ బ్యాచ్ ఎవాక్యుయేస్ని తీసుకొని వచ్చింది అని చెప్తున్నారు. దీంట్లో వందే భారత్ మిషన్ గురించి ఇందాకే చదువుకున్నాం కదా, ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇప్పుడు ఈ పాండమిక్ టైంలో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలా, చేస్తే ఎలా చేయాలి అన్న దాని గురించి. దీన్ని మనం పాలిటీలో చదువుకుంటాము, ఎలక్షన్స్ కోవిడ్-19 వల్ల ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్. ఇప్పుడు మనకి ఎంఎల్సీస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏదైతే ఉంటుందో, ఈ ఎంఎల్సీస్కి సంబంధించిన ఎలక్షన్ మహారాష్ట్రలో జరగబోతుంది. సో మరి దానికి సంబంధించి ఏ విధంగా కండక్ట్ చేయాలి అన్నది, దానికి సంబంధించి సౌత్ కొరియా మోడల్, సౌత్ కొరియా ఏ విధంగా ఈ పర్టికులర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుంది. మూడోది, మరి మన దేశంలో ఎలక్షన్స్ని కండక్ట్ చేయకుండా ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా? చాలా అసెంబ్లీస్ వీటంటికి ఎలక్షన్స్ రావాల్సింది, మరి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేసేదానికి ఏమన్నా ఉన్నాయా? ఓవరాల్గా ఏం చేద్దామంటారు, వే ఫార్వర్డ్ ఏంటి, ఇవి ఈ పర్టికులర్ ఆర్టికల్లో డిస్కస్ చేయబడినవండి. ఫస్ట్ ఏం చెప్పారు చూద్దాం. ఫస్ట్ ఎంఎల్సీ గురించి ఏముందో మనం చదువుకుందాం. ఇది కూడా చదువుకున్నాం కదా, గుర్తుందా, 1 వీక్ బ్యాక్ ఆర్టికల్ 169 కింద ఈ సెకండ్ హౌస్ అంటే రాష్ట్రం లెవెల్లో మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఉంటాయి. దీన్ని ఏర్పాటు చేయాలంటే పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేస్తుంది, తీసేయాలన్నా కూడా పార్లమెంటు చట్టం ద్వారానే 1/3 లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి మెంబర్స్లో సంఖ్యలో 1/3 మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండాలి. 6 సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది, 1/3 మెంబర్స్ రిటైర్ అవుతూ ఉంటారు. మరి ఒక పర్సన్ సీఎంగా ఎన్నికవ్వాలి అంటే ఆ పర్సన్ ఖచ్చితంగా లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే మెంబర్ అయి ఉండాలా? అవసరం లేదు, లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా మెంబర్ అవ్వచ్చు, అసలు దేంట్లోనూ మెంబర్ కూడా కాకపోవచ్చు. ఒక 6 నెలల వరకు రెండిట్లోనూ మెంబర్ కాకుండా చీఫ్ మినిస్టర్గా కొనసాగొచ్చు, మినిస్టర్గా కానీ చీఫ్ మినిస్టర్గా కానీ. కానీ 6 మంత్స్ లోగా ఆ పర్సన్ ఏదో ఒక సభకి, ఇటు అసెంబ్లీకి కానీ ఇటు కౌన్సిల్కి కానీ ఎన్నికవ్వాలన్నమాట. మరి ఇక్కడ మనం గమనిస్తే మహారాష్ట్రలో సిచ్యువేషన్ ఏంటి, ఆ పర్సన్ ఎన్నికయ్యి 6 నెలలు అవ్వొస్తుంది వాళ్ళ యొక్క సీఎం, కానీ అటు లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి లేరు, అటు లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి లేరు. మరి లెజిస్లేటివ్ కౌన్సిల్స్కేమో ఎలక్షన్స్ పెండింగ్లో ఉన్నాయి. మరి వాళ్ళు కనుక ఇప్పుడు పాండమిక్ ఉంది అని ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేయకపోతే అతని పదవి పోతుంది, మరి ఏం చేద్దాము అన్నటువంటి కంటెక్స్ట్ అన్నమాట. ఈ కంటెక్స్ట్లో ఆర్టికల్ 324 కింద సెక్షన్ 153 ఆర్పిఏ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద కావాలంటే ఎలక్షన్స్ని 6 మంత్స్ వరకు పోస్ట్ పోన్ చేయొచ్చు. ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఎస్ఆర్ చౌదరి కేసులో చెప్పడం జరిగిందన్నమాట. ఇలాగా మీరు చేయొచ్చు కానీ ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేశాం కదా అని చెప్పి 6 నెలల లోపు మీరు ఎన్నికవ్వాలి అన్నటువంటి ప్రొవిజన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. 6 నెలలు ఇది, ఇంకొక 6 నెలలు కూడా ఉంటాము, ఎలక్షన్ కమిషన్ పోస్ట్పోన్ చేసింది కాబట్టి అని చెప్పకూడదు అని ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉంది. అది రిప్రజెంటేటివ్ గవర్నమెంట్కి అగెయినెస్ట్ అని చెప్పింది. దాంతో ఇప్పుడు గవర్నర్ నామినేట్ చేయొచ్చు ఒక పర్సన్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి, కానీ ఎలక్షన్సే జరగకపోతే ఎట్లా? కాకపోతే ఎలక్షన్ కమిషన్ మేము కండక్ట్ చేస్తామని చెప్పడం వల్ల మహారాష్ట్రలో ఆ పర్టికులర్ ప్రాబ్లం ఆగింది. కానీ ఇక్కడ మనం గమనిస్తే 2 రకాల సిచ్యువేషన్స్లో ఎలక్షన్స్ని, మరి ఎలక్షన్స్ ప్రస్తానానికి లేకుండా టెంపరీగా పోస్ట్పోన్ చేయొచ్చు. అవేమేంటి? 1, ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఆ రాష్ట్రంలో ఇంపోజ్ చేసినప్పుడు, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు 6 మంత్స్ వరకు ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ ఆప్షన్ ఉందా? లేదు. 2, స్టేట్ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు 1 6 మంత్స్, ఆ తర్వాత 1 ఇయర్ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎందుకని, కొన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఎన్నికలు ఉన్నాయి, మరి వాటిని ఎలా పోస్ట్పోన్ చేయాలి అని చూస్తే ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఈ 2 కూడా ప్రెసిడెంట్ రూల్కి లిమిటేషన్స్ ఉన్నాయి, ఎలా పడితే అలాగా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయకూడదు. అక్కడ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా చేస్తారు? నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయాలంటే సెక్యూరిటీ థ్రెట్ అనేది ఉండాలి, అది లేకుండా ఎలా ఇంపోజ్ చేస్తారు? ప్లస్ ఈ కరోనా ఇంపాక్ట్ ఇంకొక 2 సంవత్సరాలు ఉండేలాగుంది, అంతవరకు ఎలక్షన్స్ కండక్ట్ చేయొద్దు అంటే ఎట్లా? అది డెమోక్రసీకి అగెయినెస్ట్ కదా. అందుకని
మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము, దానికి రకరకాల మోడల్స్ ఇంటర్నేషనల్గా స్టడీ చేస్తున్నారు. దాంట్లో సౌత్ కొరియా చాలా నీట్గా, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నది ఈ సౌత్ కొరియాలో ఎలక్షన్స్ జరిగినప్పుడు పిక్చర్, చాలా నీట్గా హ్యాండిల్ చేసింది. ఆ విధంగా హైజీన్ని వాటిని మెయింటైన్ చేస్తూ, సోషల్ డిస్టాన్సింగ్ నామ్స్ని మెయింటైన్ చేస్తూ ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాలో COVID-19కి సంబంధించిన చట్టం ఉండాలా అన్నది. సోషల్ జస్టిస్లోను పాలిటీలోను చదువుకుంటాము రైట్స్ ఇష్యూస్కి సంబంధించి. దీంట్లో మనము పుట్టస్వామి అనే కేసు చదువుకున్నాం గుర్తుందా? సో పుట్టస్వామి కేసు అని లాస్ట్ ఈ వీక్లో 2 సార్లు చదువుకున్నాం. పుట్టస్వామి కేసు 2017 అని చెప్పేసి, అంటే రైట్ టు ప్రైవసీ. COVID-19 టైంలో మన యొక్క రైట్ టు ప్రైవసీని భంగం కలిగించేట అలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన ఆరోగ్య సేతు యాప్ కానీ ఇవన్నీ ఉన్నాయా? దీనికంటే చాలా పెద్ద ఇష్యూస్ అయినటువంటి రైట్ టు లైఫ్, మైగ్రెంట్స్ యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారా? ఇష్టం వచ్చినప్పుడుగా మనకి ఈ పర్టికులర్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కల్పించకుండా, లేదా ఉండడానికి అవి కల్పించకుండా అవకాశాలు రైట్ టు లైఫ్ అనేది ఉన్నాయా? ఆర్బిట్రరీగా డెసిషన్స్ తీసుకుంటున్నారా? మరి వీటన్నిటికీ సొల్యూషన్గా ఒక చట్టం అనేది ఉండాలా, ఇక్కడ మాట్లాడుతుంది ఒక చట్టం అనేది ఉండాలా అన్నది ఇక్కడ చెప్తున్నది. ఇక్కడ గమనించండి, COVID-19 చట్టం ఉండాలి అంటున్నారు. దీనికి సంబంధించి యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మధ్య కోఆర్డినేషన్, చూడండి ఏమేమి ప్రాబ్లమ్స్. ఒకటి, కోఆర్డినేషన్ లేదు అన్నది ఒక క్రిటిసిజంగా ఉంది. రెండవది, ఈ డెసిషన్స్ లాక్డౌన్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏ విధమైనటువంటి బేసిస్ అనేది ఉంది. మూడోది, మైగ్రెంట్స్ ఇలాంటి వాళ్ళందరూ ఇంపాక్ట్ అవుతున్నప్పుడు ఏ విధంగా మనం దాన్ని సాల్వ్ చేయగలగం. నాలుగోది, కొన్ని రైట్స్ అనేది ఇన్ఫ్రింజ్ అవుతున్నప్పుడు, రైట్స్ అనేవి పోతాయనుకున్నప్పుడు, మరి వీటన్నిటికీ సంబంధించి అందరితో డిస్కస్ చేసి లా అనే దానికి ఉంటే. ఇప్పుడు చాలా కంట్రీస్లో, యూకేలో వీటన్నిటిలో లీగల్ బ్యాకింగ్ అనేది ఉంది వాళ్ళు తీసుకునే ప్రతి చర్యకి. అలాగ మనం ఎందుకు ఉండకూడదు? డిసీజ్ సర్వీలియన్స్ యాక్ట్ అని ఉంది, అవును. NDMA యాక్ట్ అని ఉంది, అవును. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కిందే చర్యలు తీసుకుంటున్నాం కదా, లా ఎందుకు లేదు అని అడగచ్చు. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ అనేది ఉంది 1897, వీటి కిందే తీసుకుంటున్నాం కదా అని ఉంది. కానీ వీటిని మోడర్న్ ఫామ్లోకి తీసుకొని రావాలి, బెటర్గా కోఆర్డినేషన్ ఇవన్నిటినీ మేనేజ్ చేసుకునేలాగా తీసుకొని రావాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఇప్పుడు పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ యొక్క రోల్ పెరుగుతూ ఉంది కదా, మరి రైట్ టు హెల్త్, హెల్త్ అంటే ఆరోగ్యం అనేది హక్కుగా ఉండాలా అన్నటువంటి కాన్సెప్ట్ గురించి అన్నమాట. దీన్ని మనం సోషల్ జస్టిస్, హెల్త్ అన్న దాంట్లో చదువుకుంటాము, పాలిటీలో కూడా ఫండమెంటల్ రైట్స్ అన్న దాంట్లో చదువుకుంటాము. అసలు పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం గమనిస్తే, ప్రస్తుతానికి మన హెల్త్ సిస్టమ్ ఎలా ఉంది, హెల్త్ సిస్టంలో స్పెండింగ్ ఎలా ఉంది అన్నది చూద్దాము. అసలు రైట్ టు హెల్త్ అంటే ఏంటి, అంటే ప్రతి ఒక్కరికి హెల్త్ కేర్ సర్వీసెస్ అవైలబుల్గా ఉండాలి అనా, లేకపోతే ఇంకేంటి? ఈ ఆర్టికల్లోనే ఇంకొక పదం గురించి చెప్పారండి, యూనివర్సల్ హెల్త్ కేర్ అని చెప్పేసి. సో యూనివర్సల్ హెల్త్ కేర్ అనేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఆ యూనివర్సల్ హెల్త్ కేర్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా ఎన్ష్యూర్ చేయగలము, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. సరే ఇక్కడ గమనించండి, మనం ఓవరాల్గా స్పెండ్ చేస్తున్న మనీ అనేది 1.2% నుంచి స్లోగా 2% లోపలే ఉంది. దేని మీద? హెల్త్ మీద మనం స్పెండ్ చేస్తున్నటువంటిది 1.5% నుంచి 2% మధ్యలోనే ఉంది ఎక్స్పెండిచర్. మరి ఇంత తక్కువ ఎక్స్పెండిచర్తో మరి ఏ విధంగా మనము ఒక ఫండమెంటల్ రైట్గా కల్పించగలము? ఇంతకీ రైట్ టు హెల్త్ అంటే ఏంటి, అంటే ప్రతి ఒక్కరికి హక్కుగా ఉండాలి అంటే ఏమంటారు? మనకి ప్రస్తుతానికి హెల్త్ కేర్ ఎలా ఉందండి? హెల్త్ అన్నది అటు ప్రైవేట్ సెక్టార్, ఇటు పబ్లిక్ సెక్టార్, రెండూ ఉన్నాయి అవునా? కానీ ప్రైవేట్ సెక్టార్ యొక్క రోల్ ఎక్కువగా ఉందా, పబ్లిక్ సెక్టార్ యొక్క రోల్ ఎక్కువగా ఉందా? ఇప్పుడు చూస్తే పబ్లిక్ సెక్టార్ ఇంపార్టెన్స్, పబ్లిక్ హాస్పిటల్స్ ఇవన్నీ, కానీ ప్రైవేట్ సెక్టార్ని ఎక్కువ వ్యాప్తించింది ఇది, కానీ పబ్లిక్ సెక్టార్ యొక్క రోల్ అనేది ఇంపార్టెంట్. సో ఈ రైట్ టు హెల్త్లో మనకి పబ్లిక్ సెక్టార్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. మనకి ఎప్పుడూ కూడా హెల్త్ కేర్ అనేది ప్రివెంటివ్ హెల్త్ కేర్, రాకముందే మనం ప్రివెంట్ చేసుకోవడము, ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఒకటి. నెక్స్ట్ వచ్చిన తర్వాత దాన్ని క్యూరేటివ్ హెల్త్ కేర్ అంటాము.
ప్రివెంటివ్ హెల్త్ కేర్ కిందకి వచ్చేటప్పటికి మనకి బెటర్గా వ్యాక్సిన్స్ టైంకి అందించడము, శానిటేషన్ ఫెసిలిటీస్ ఉండడము, దాని ద్వారా హైజీన్ ఇవన్నీ వస్తాయి కదా, సో అవన్నీ చూసుకోవడము. డిసీజెస్ ఉన్నాయి, మరి ఆ డిసీజెస్ ఏవే వ్యాప్తిస్తున్నాయి ఏంటి, డిసీజెస్ని సర్వీలియన్స్ చేసుకోవడము, అవంతా కూడా దీనికి వస్తాయి. క్యూరేటివ్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్సు, సెకండరీ హెల్త్ కేర్ సెంటర్సు, టెర్షరీ హెల్త్ కేర్ సెంటర్సు ఇలా ఉన్నాయి. మరి వాటన్నింటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడము, హ్యూమన్ రిసోర్సెస్ని బెటర్గా మేనేజ్ చేసుకోవడము, సో ఇవన్నీ చేసుకుంటేనే రైట్ టు హెల్త్ అన్నది మనకు ఒక రైట్గా మారుతుంది. ఆల్రెడీ మనకి నేషనల్ హెల్త్ పాలసీ అనేది ఉందండి. ఈ నేషనల్ హెల్త్ పాలసీలో యూనివర్సల్ హెల్త్ కేర్ ఇస్తాము అన్నారే కానీ ఎక్కడా కూడా రైట్ టు హెల్త్ అనేది చెప్పలేదు. నేషనల్ హెల్త్ పాలసీ 2017 ఉంది. దీంట్లో యూనివర్సల్ హెల్త్ కేర్ అంటే ఏంటి, ఇంతకీ అందరికీ కూడా ఆరోగ్యం అందుబాటులో ఉండాలి అని చెప్పేసి దీన్ని బేస్ చేసుకునే మనకి ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ తీసుకొని వచ్చారు. సార్వత్రిక ఆరోగ్యం అని అంటన్నమాట. సో యూనివర్సల్ హెల్త్ కేర్ అన్న చెప్పారే కానీ రైట్గా చెప్పలేదు. రైట్ అంటే ఏంటి, హక్కు. అది ఎవరైనా సరే మనకు రీసోర్సెస్ మాకు కావాలి అని చెప్పి అడగచ్చు అన్నమాట. సో ఆ విధంగా యూనివర్సల్ హెల్త్ కేర్ అనేది దాన్ని తీసుకెళ్ళి రైట్గా మార్చాలా అంటే, రైట్గా మార్చుకోవాలి అంటే ఎక్స్పెండిచర్ పెంచాలి, ఇవన్నీ పెట్టుకోవాలి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి COVID-19 పరిస్థితుల్లో గమనిస్తే ఈ రైట్ అనేది మార్చుకోవడం బెటర్ అని అనిపిస్తుంది. ఇది ఇక్కడ చెప్తున్నది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాండమిక్ టైంలో వాటర్ విజ్డమ్ ఉండాలి అంటున్నారు. వాటర్ విజ్డమ్ అంటే ఏంటి, ఇంతకీ దీన్ని మనం గవర్నాన్స్లో వాటర్ మేనేజ్మెంట్ అన్న దాని కింద చదువుకుంటామండి. ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికీ వాటర్ స్కేర్సిటీ అనేది పెరుగుతుందా లేదా, ఇప్పుడు మనం సమ్మర్ సీజన్లో ఉన్నాం, సో ఈ వాటర్ స్కేర్సిటీ అనేది పెరుగుతూ ఉంది. మరి ఇలాంటి టైంలో క్లైమేట్ చేంజ్ ఉంది, క్లైమేట్ చేంజ్ని వాటర్ మేనేజ్మెంట్ని ఎలా మనం బ్యాలెన్స్ చేద్దాము, పెరుగుతున్న నీడ్స్కి తగ్గట్టుగా ఎలాగ వాటర్ రిసోర్సెస్ని వాడుకుందాము అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇక్కడ ఇప్పుడు COVID-19 టైంలో అందరూ శుభ్రంగా చేతులు కడుక్కోవాలి ఇవన్నీ చెప్తున్నారు. మరి వాటర్ ఇంపార్టెంట్ కదా, చాలా ప్రాంతాల్లో వాటర్ స్కేర్సిటీ ఉంది, మరి ఏం చేస్తారు? ఎస్పెషలీ ఇప్పుడు పెరుగుతూ ఉన్నటువంటి వల్నరబిలిటీస్, ఈ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా వాటర్ స్కేర్సిటీని పెంచుతూ ఉన్నాయి. వాటర్ నీటి ఎద్దడి అంటాము, సో ఇవి వాటర్ స్కేర్సిటీని పెంచుతున్నాయి, తగ్గించట్లేదు. మరి ఇలాంటి సందర్భంలో ఏం చేద్దాం ఇక్కడ చూడండి. రీసెంట్గా మనకి వాటర్ అండ్ క్లైమేట్ అనేటటువంటి థీమ్తో నేషనల్ వాటర్ డేని March 22 మనం జరుపుకున్నాం. ఇయర్ యొక్క థీమ్ వచ్చేసి వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ అనేది చాలా కమ్యూనిటీస్ని, ఇండివిజువల్ లెవెల్స్ని, కమ్యూనిటీ లెవెల్ వరకు వాటర్ అవైలబిలిటీని ఇంపాక్ట్ చేస్తుంది. మరి ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి, మనం చూసే ఉంటాం వాటర్ అనేది మనకి అన్ని పర్పసెస్కి ఇంపార్టెంట్, అవునా? మరి వాటర్ అనేది ఒక కామన్ పూల్, అందరికీ కామనే. సో వాటర్ రిసోర్సెస్ని పెంచుకోవడానికి బెటర్గా వాటర్ రిసోర్స్ ప్లానింగ్ అనేది ఉండాలి, క్లైమేట్ ఇంపాక్ట్ని తట్టుకునేలాగా. ట్యాంక్స్, పాండ్స్ని, వాటిని రీఛార్జ్ కెపాసిటీ పెంచుకునేలాగా వాటికి డీసిల్టేషన్, పూడిక తీసుకోవడము, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని పెట్టుకోవడము, ఫ్లడ్ డ్రాట్ మేనేజ్మెంట్ కోసం డ్యామ్స్ అవి అలాంటివి పెట్టుకోవడము, ఇవన్నీ చేసుకొని వాటర్ విజ్డమ్ అనేది ఉండాలి, ముందుగానే చేసి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీట్ల కార్బన్ సింక్స్ అయినటువంటి ఓషన్స్, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చరల్ టెక్నిక్స్, ఎక్కువ వాటర్ లేకుండా క్లైమేట్కి అనుగుణంగా తక్కువ వాటర్తో పండించుకునే ఉండాలి. వేస్ట్ వాటర్ని రీయూజ్ చేసుకోవాలి, రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేసుకోవాలి, చూసి జాగ్రత్తగా వాటర్ని వాడుకోవాలి, అవేర్నెస్తో మనం బ్రతకాలి, అప్పుడు ఈ వాటర్ క్రైసిస్ని మనం ఎదుర్కోగలము. చాలా ఇంపార్టెంట్ అండి వాటర్ క్రైసిస్ అన్న ఆస్పెక్ట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిఫెన్స్ మినిస్ట్రీ వచ్చేసి, ఇదిగో మేము ఈ పర్టికులర్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో మొత్తం ఉన్నటువంటి వేకన్సీస్లో 9,304 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని అసలు తీసేస్తున్నాము, అబాలిష్ చేస్తున్నాము అన్నారు. అసలు ఎందుకు తీసేస్తున్నారు ఏంటి అన్న చూద్దామా. డిఫెన్స్లో చదువుకుంటాము, డిఫెన్స్ సెక్టార్ రిఫార్మ్గా దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దీంట్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి అసలు ఎందుకు ఈ జాబ్స్ని తీసేస్తున్నారు,
జాబ్స్ అబాలిషన్ ఇప్పుడు మనకి ఉన్న పరిస్థితుల్లో ఎకానమీలో ఇంత ఉంటే ఎందుకు జాబ్స్ అబాలిషన్ చేయాల్సి వస్తుంది? రెండోది, దీనికి సంబంధించి ఎవరైనా రికమెండేషన్స్ ఇచ్చారా? ఎస్, దీనికి సంబంధించి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ పేరే డిబి షెట్కర్ కమిటీ. ఈ డిబి షెట్కర్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారమే దీన్ని తీసుకుంటున్నాము అన్నారు. అసలు ఈ రికమెండేషన్స్ ఏంటో, అసలు ఎందుకు అబాలిష్ చేస్తున్నారు చూద్దామా. ఇక్కడ గమనించండి, ఓవరాల్గా ఉన్నటువంటి వేకెన్సీస్లో 13,000 వేకెన్సీస్ ఉంటే 9,000 పోస్టులను తీసేస్తున్నాము అని చెప్పడం జరిగిందనమాట. ఎందుకని, అక్కడ ఉన్న వాళ్ళలో ఉన్న ఫోర్సెస్ని వాడుకొని ఈ పర్టికులర్ యాక్టివిటీని చేసుకుందాము. వీలైతే అది ఎప్పుడో కదా, రెగ్యులర్గా ఉండదు దానికి సంబంధించిన వర్క్. కొంతమంది పర్మనెంట్గా ఉంటారు, మిగిలిన వాళ్ళని కాంట్రాక్ట్కి పెట్టుకోవచ్చు. సో దానివల్ల మనీ తగ్గుతుంది, ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. అసలు ఈ డిబి షెట్కర్ కమిటీ చూడండి ఏమేమి రికమెండేషన్స్ చెప్పిందో. 2016లో దీన్ని అపాయింట్ చేశారు. ఏమని, అసలు ఏ విధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి రిఫార్మ్స్ తీసుకొని రాగలము, కంబాట్ కెపాసిటీని ఎలా పెంచగలము, మరి ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క ఎక్స్పెండిచర్ని ఏ విధంగా రీబ్యాలెన్స్ చేయాలి అని చెప్తే, వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో మిలిటరీ ఫార్మ్స్, ఆర్మీ పోస్టల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఏవైతే పీస్ లొకేషన్స్, నార్మల్గా స్టేబుల్గా ఉన్న లొకేషన్స్ నుంచి తీసేయండి అని చెప్పడము, స్టాండర్డ్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎస్పెషల్గా క్లరికల్ స్టాఫ్, డ్రైవర్స్, వీటికి సంబంధించిన స్టాండర్డ్స్ పెంచండి, నేషనల్ క్యాడెట్ క్రాప్స్కి సంబంధించిన ఎఫిషియన్సీని పెంచండి, రోల్ ఆన్ డిఫెన్స్ బడ్జెట్ అంటే ఇయర్ 100 కోట్లు ఇచ్చారు, 80 కోట్లే ఖర్చు పెట్టారు, నెక్స్ట్ ఇయర్కి ఆ 20 కోట్లు నెక్స్ట్ వచ్చే బడ్జెట్తో కలిపి రావాలి, నెక్స్ట్ వచ్చే 100 కోట్లు ప్లస్ 20 కోట్లు అలాగ తీసుకోండి అని చెప్పడము. దాంతోపాటు ఇక్కడ చూడండి, రీస్ట్రక్చర్ చేయండి సివిలియన్ వర్క్ ఫోర్స్. ఇప్పుడు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అంటే మిలిటరీ సివిలియన్ ఫోర్స్, దాన్ని రీస్ట్రక్చర్ చేయండి. ఆల్రెడీ ఉన్నటువంటి ఎంప్లాయిడ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారు, మిగిలినవి అవుట్సోర్స్ చేసుకోండి అన్నట్టుగా ఈ షెట్కార్ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చారు. దాని ప్రకారమే డిఫెన్స్ మినిస్ట్రీ ఈ డెసిషన్ తీసుకుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్స్. మనకి ఎగ్జామ్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ అయ్యాయండి. ఈ కంటెక్స్ట్లో మరి ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, వేరియస్ మెథడ్స్ అన్న దాంట్లో గవర్నాన్స్ గురించి చూద్దాము. ఇక్కడ ఆన్లైన్ వర్చువల్ టెస్ట్, ఇక్కడ ఏం చెప్తున్నారు, మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఎంబీఏకి సంబంధించినటువంటి టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆన్లైన్లో కండక్ట్ చేస్తాము అంటున్నారు. మరి ఇక్కడ గమనించండి, ఆన్లైన్లో కండక్ట్ చేస్తే ఒకవేళ చీటింగ్ చేస్తే ఎట్లా? దీనికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, ఏఐ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని వాడి వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంది టెస్ట్ రాస్తున్నప్పుడు ఇవన్నీ చూస్తారన్నమాట. ఇన్విజిలేషన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్స్ ఉంటాయి. సో వాళ్ళు వేరే విండో ఓపెన్ చేయడం కానీ ఏదైనా చేశారంటే, లేదా వాళ్ళ యొక్క బిహేవియరల్ చేంజెస్ పక్కకు చూడటము అట్లా చేసినా కూడా అది పసిగట్టగలదన్నమాట. చేసి ఫస్ట్ వార్నింగ్ ఇస్తుంది, అయినా ఏం చేంజ్ రాలేదు బిహేవియరల్ నార్మ్స్లో అన్నారనుకోండి, డిస్క్వాలిఫై చేసేస్తుంది. ఇలాంటి సిస్టమ్ ఇదే మొదటిసారి కాదు. చాలా ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్లో, చాలా ఇంటర్నేషనల్గా వేరే కంట్రీస్లో ఇలాంటి మెథడ్స్ ఉపయోగిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళు దీని మీద టెస్ట్ చేస్తున్నారు. క్యాట్ ఎగ్జామ్ కాదు, క్యాట్ వేరు. క్యాట్ అనేది ఐఏఎంస్కి వీటికి జరిగేటటువంటి టెస్ట్ కదా, అది కాకుండా ఈ మేనేజ్మెంట్ నార్మల్ కాలేజెస్కి సంబంధించి మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్యాక్సేషన్. బాగా ఎక్కువ ట్యాక్సులని పెంచింది, అటు సెంటర్ పెంచింది, ఇటు స్టేట్ గవర్నమెంట్ కూడా పెంచడంతో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు బాగా ఎక్స్పెన్సివ్ అయ్యాయి అని చెప్తున్నారు. ఇక్కడ దీన్ని ఎకానమీలో చదువుకుంటాము, కోవిడ్ 19 వల్లనైనా ఇది పెంచింది. ఎస్, ఇప్పుడున్న పరిస్థితిని అడ్డుకోవడానికే. సో ఇక్కడ మనకి అసలు పెంచారు, అవును పెంచితే ఏమవుద్ది, ప్రైసెస్ అక్కడ పెరిగినప్పుడు ఇంటర్నేషనల్గా పెంచాలి కదా. కానీ ఇంటర్నేషనల్గా ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి, తగ్గాయా? ఆయిల్ ప్రైసెస్ తగ్గినా కూడా మన వాళ్ళు ఎందుకు ప్రైసెస్ పెంచుతున్నారు? రెండోది, అసలు ఏ విధమైనటువంటి ట్యాక్సెస్ అనేవి అటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు స్టేట్ గవర్నమెంట్ వేస్తూ ఉంటాయి, ఇవి మనం తెలుసుకుందాం. ఇక్కడ గమనించండి, ఎక్సైజ్ డ్యూటీ. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఎక్సైజ్ డ్యూటీని పెంచింది, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి సేల్స్ ట్యాక్స్. మామూలుగా అయితే ఇవి జిఎస్టీ కిందికి వెళ్ళిపోవాల్సింది, కానీ పెట్రోలియం ప్రోడక్ట్స్ని ఇంకా జిఎస్టీ కిందికి తీసుకెళ్ళలేదు కాబట్టి సపరేట్గా వీళ్ళు వేస్తున్నారు. మనకి ఆయిల్, క్రూడ్ ఆయిల్ అన్నది ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత
వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాము, దిగుమతి చేసుకుంటాము. దిగుమతి చేసుకున్నప్పుడు అక్కడ ట్యాక్స్ అనేది వేస్తాం, కస్టమ్స్ డ్యూటీ అంటాము. సో కస్టమ్స్ డ్యూటీ అనేది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద వేసేది కదా. సో కస్టమ్స్ డ్యూటీ వేసుకొని వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత రిఫైన్మెంట్ అనే ప్రాసెస్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ నుంచి మనకి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇలా రకరకాల ప్రోడక్ట్స్ వస్తాయి. దాన్ని రిఫైన్ చేయాలన్నమాట. సో ఈ రిఫైన్ చేసిన తర్వాత వచ్చేటటువంటి పెట్రోల్, డీజిల్ ఈ ప్రైస్ ఎంతైతే ఉంటుందో దానికి 3 రెట్లు, అంటే 3 టైమ్స్ ప్రైస్ వచ్చే విధంగా మన వాళ్ళు ట్యాక్సుల్ని పెంచారు. ఇక్కడ క్రూడ్ ఆయిల్ ధరలు చాలా హ్యూజ్గా పడిపోయినాయి. ఫాల్ అనేది చాలా హ్యూజ్గా ఉంది. కానీ ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చిన దాన్ని స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కస్టమర్కి ఆర్ కన్స్యూమర్కి మనకు వచ్చేటప్పటికీ ప్రైస్ బాగా పెరిగిపోయిందన్నమాట. ఎందుకని ఇంత తక్కువ పడిపోయినా కూడా మనకి ఎందుకు రాలేదంటే వీళ్ళు ట్యాక్స్ పెంచారు. ఎందుకు పెంచారంటారు? ప్రస్తుతానికి రెవెన్యూ వస్తుందా? లేదు. మరి ఏదో ఒక సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఉండాలి కదా అని పెంచాము అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఆయిల్ కంపెనీస్కి ఏం వెళ్ళట్లేదు. ఇక్కడ ఈ ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఇంపోర్ట్ చేసుకొని రిఫైన్ చేసుకుంటాయో వాళ్ళకి మామూలు ధరలే ఉన్నాయి. ప్రైసెస్ పెంచిన ప్రైసుల ధర వాళ్ళ దగ్గర నుంచి తక్కువ, ఇక్కడ ఎంతైతే ఉందో దాని నుంచే కొనుక్కుంటుంది, దాని మీద ట్యాక్స్ వేస్తుంది. కానీ ఓవరాల్ ట్యాక్స్ పెంచుకోవడం వల్ల ఆయిల్ కంపెనీస్ ఏమీ ప్రాఫిట్ పొందట్లా, గవర్నమెంట్కే ఎక్కువ ట్యాక్స్ వెళ్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాము. డిస్క్ లాగా క్లౌడ్స్ అనేవి సన్ యొక్క నేబర్, అంటే ఇంకొక మన చుట్టుపక్కల ఉన్నటువంటి సౌర కుటుంబాలు ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కదా, రీసెర్చ్ చేస్తూ ఉంటాం. దాంట్లో మనకి బైనరీ స్టార్స్ అన్నవి కనిపించాయి. వాటి చుట్టూ ఇదిగో ఇక్కడ బ్లాక్ కలర్లో ఉందే, సో ఇట్లా క్లౌడ్ అనేది ఉంది అని చెప్తున్నారు. దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాము, న్యూ స్పేస్ ఇన్నోవేషన్స్ ఎక్స్ప్లోరేషన్స్ కింద చదువుకుంటాము. మరి ఇక్కడ చెప్తున్నటువంటి ఈ లుహ్మాన్ 16A అంటే ఏంటి అన్నది చూద్దాము. లుహ్మాన్ 16A అన్న దాని గురించి చెప్తున్నారు. మరి ఇక్కడ డ్వార్ఫ్ స్టార్ అంటున్నారు, దీని పేరు డ్వార్ఫ్, చిన్న స్టార్, డ్వార్ఫ్ స్టార్ అంటున్నారు. మరి దీనికి మీనింగ్ ఏంటి? డ్వార్ఫ్ స్టార్కి అసలు డ్వార్ఫ్ స్టార్ అయితే ఏంటి అన్న చూద్దాం. సరే ఇక్కడ ఏం చెప్పారో చూద్దాం. ఈ లుహ్మాన్ 16A అన్నది దీనిలాగే ఇంకొక స్టార్ కూడా ఉంటుందన్నమాట. బైనరీ స్టార్ రెండు దగ్గర దగ్గరగా ఉంటాయి. సో ఈ స్టార్ అన్నది వేలా కన్స్టలేషన్, వేలా అనేది ఒక కన్స్టలేషన్, గెలాక్సీ అన్న దాంట్లో రకరకాల కన్స్టలేషన్స్ ఉంటాయి. ఆ కన్స్టలేషన్స్లో వేలా అనేటటువంటిది ఒకటి దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు మనము మిల్కీ వే గెలాక్సీ అన్న దాంట్లో ఉన్నాము, అవునా? సో ఈ మిల్కీ వే గెలాక్సీలోనే ఈ వేలా కన్స్టలేషన్ కూడా ఉంది. దీంట్లో ఉన్నటువంటి బైనరీ స్టార్ ఈ లుహ్మాన్ 16 అనే దాన్ని రీసెర్చ్ చేసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి అంటే దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, దాన్ని డ్వార్ఫ్ స్టార్ అంటున్నాము. అసలు ఇక్కడ గమనించండి, లుహ్మాన్ 16 అనేది బైనరీ స్టార్ సిస్టమ్. ఇది మనకి దగ్గరలో ఉన్నటువంటి స్టార్ సిస్టమ్స్లో, మన సన్కి దగ్గరగా ఉన్నటువంటి స్టార్ సిస్టమ్స్లో 3rd closest అనమాట. ఫస్ట్ది వచ్చేసి ఆల్ఫా సెంచురాయ్, 2nd వచ్చేసి బెర్నార్డ్స్ స్టార్. ఇవి రెండూ కాకుండా బాగా దగ్గరలో ఉన్నటువంటి మన సౌర కుటుంబానికి దగ్గరలో ఉన్న స్టారే ఈ లుహ్మాన్ 16 అనేది. సో దీనికి బ్రౌన్ డ్వార్ఫ్స్ రెండు ఉన్నాయంటున్నారు కదా, లుహ్మాన్ 16A, 16B అంటున్నారు. అసలు బ్రౌన్ డ్వార్ఫ్ అంటే ఏంటి ఇంతకీ? అంటే ఫెయిల్డ్ స్టార్ అని కూడా అంటూ ఉంటాం. మామూలుగా అయితే ఏంటి, దీంట్లో ఉండేటటువంటి హీలియం, హైడ్రోజన్, ఇది బర్న్ అయ్యి హీలియం ఫామ్ అవ్వాలి కదా, దాంట్లో ఉండేటటువంటి మెటీరియల్ తక్కువగా ఉంటుందన్నమాట. దీని యొక్క మాస్, బరువు అనేది పెద్ద స్టార్స్కి, పెద్ద చిన్న స్టార్స్కి, పెద్ద ప్లానెట్స్కి మధ్యలో ఉంటుందన్నమాట. అందుకే అది అంత పెద్దది కాదు, ఇంత చిన్నది కాదు. దీంట్లో హైడ్రోజన్ అనేది మనకి హీలియంని, ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. దాని యొక్క ఫ్యూజన్ని సస్టైన్ చేసేంత మాస్ అనేది దాని దగ్గర లేదు. ఈ విధంగా మనకి ఇది ఫామ్ అయ్యిందన్నమాట. సో ఈ రీసెంట్గా మ్యాసివ్ బ్రౌన్ డ్వార్ఫ్స్ అనేవి ఇలాంటి చిన్న చిన్న దాంట్లో డ్యూటీరియం, లిథియం అవి గ్లో అవుతాయి. అంటే హైడ్రోజన్ మూలకాలు డ్యూటీరియం అని, ట్రిటీరియం అని ఉన్నాయండి. మనకి H1, 1, H1, 2, H1, 3 ఇలా ఉంటాయి కదా. సో మరి దీని డ్యూటీరియం అని, దీని ట్రిటీరియం అని అంటాము.
మరియు ఇవి దాంట్లో బర్న్ అవుతున్నాయి, ఇది కాదు, అందువల్ల దాంట్లో ఎనర్జీ తక్కువ ఉంటుంది, గ్లో అవ్వడం కూడా తక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఈ బ్రౌనర్ ఇవి ఏం చేస్తూ ఉన్నాయి, ఇక్కడ పోలారీమెట్రిక్ టెక్నిక్ అనేటటువంటిది, అంటే ఈ క్లౌడ్స్ ఇవి ఎలా ఫామ్ అయ్యాయి ఏంటి అన్నదాన్ని కనుక్కోవడానికి పోలారీమెట్రిక్ టెక్నిక్ అనేది వాడతాము. ఈ టెక్నిక్ని చెప్పింది ఎవరో తెలుసా, మన ఆస్ట్రోఫిజిసిస్ట్ అయినటువంటి సుజన్ సేన్ గుప్తా. సో ఆయన ద్వారా ఈ టెక్నిక్ చెప్పబడడం జరిగింది, దాన్ని ఉపయోగించి ఇవి కనుక్కున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేస్తారు, అసలు అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉండొచ్చు, క్లౌడ్స్ ఇలా ఉన్నాయంటే ఇలాగ మనం చూస్తున్నాము, సో ఈ విధంగా ఉండొచ్చు అన్నది దీని యొక్క డిపిక్షన్. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి సుందర్బన్స్. మనకి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఈ సుందర్బన్ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ సుందర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి టైగర్స్, మన వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటివి 96కి పెరిగాయి అన్నట్టుగా చెప్తున్నారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్కి 8 టైగర్స్ పెరిగాయని చెప్తున్నారండి. దీన్ని మనం ఎన్విరాన్మెంట్లో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ అన్న దాని గురించి. దీంట్లో మనం ఏమేమి నేర్చుకుందాము, అసలు ఈ సుందర్బన్స్ అంటే ఏంటి, ఈ సుందర్బన్స్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అన్నది మనం ఇక్కడ చూద్దామండి. ఇక్కడ గమనించండి, పాపులేషన్, టైగర్ పాపులేషన్ పెరిగింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ పర్టికులర్ సుందర్బన్ అన్నది ప్రపంచంలో ఒకే ఒక ప్లేస్ అన్నమాట. సుందర్బన్ డెల్టా అన్నది ఇండియాలో బంగ్లాదేశ్లో ఉంది, ఒకే ఒక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వరల్డ్లోనే. టైగర్స్ ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఇక్కడ మాత్రమే ఉంటాయన్నమాట, ఇంకే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో కూడా టైగర్స్ లేవు, ఈ ఒక ప్లేస్లోనే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరి ప్రతి సంవత్సరం సర్వే చేపడుతూ ఉంటారు. ఇక్కడ మనకి మ్యాంగ్రూవ్ అంటే తెలుసు కదా, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు. ఇక్కడ ఏమవుతూ ఉంటుంది, హై టైడ్ వచ్చినప్పుడేమో ఇవంతా వాటర్తో మునిగి ఉంటుంది, లో టైడ్ వచ్చినప్పుడేమో వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ అందుకే దీన్ని ఎస్టిమేట్ చేయడం కష్టం అన్నమాట. అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ 2 సార్లు వాటర్ వస్తుంది, మళ్ళీ వెనక్కి రావాలి ఇట్లా. సో సుందర్బన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నది 2585 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందన్నమాట. దీంట్లో సుందర్బన్ టైగర్ రిజర్వ్ ఉంది, దాంతోపాటు మనకి ఇక్కడ ఇదొక రామ్సార్ వెట్లాండ్ సైట్ అనమాట. రామ్సార్ అనేది చిత్తడి నీళ్ళు, వీటిని రికార్డ్ చేస్తూ ఉంటుంది, ఇంపార్టెంట్వి. సో దాంట్లో రామ్సార్ వెట్లాండ్ సైట్ అనమాట ఇది. సుందర్బన్ అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్, రామ్సార్ వెట్లాండ్ సైట్ ప్లస్ దీంట్లో టైగర్ రిజర్వ్ ఉంది, ప్లస్ వరల్డ్లోనే సుందర్బన్ డెల్టా ఏదైతే ఉందో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో టైగర్స్ ఉన్న ఒకే ఒక ప్రదేశం సుందర్బన్సే అన్నమాట. సరే, మరి మనం నిన్న ఇచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్స్కి మన వాళ్ళు ఆన్సర్ రాశారు, అవేంటో చూద్దామా. స్టేట్ వర్సెస్ మార్కెట్ డిబేట్కి సంబంధించి స్టేట్ రోల్ అనేది ఇంపార్టెంట్, మీ ఆర్గ్యుమెంట్స్ సబ్స్టాన్షియేట్ చేయండి అన్నాము. సో కోవిడ్ 19 టైంలో చాలా ఎకనామిక్ ఇంపాక్ట్ ఇవన్నీ వచ్చింది, స్టేట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఏదైతే స్టేట్ యొక్క రోల్ ఇంపార్టెంట్ అని చెప్పేదానికి పాయింట్స్ ఇక్కడ రాశారండి, ఎగ్జాంపుల్స్ కూడా రాశారు, గుడ్, బాగా రాశారు. ఇంకొంచెం రిఫైన్ చేసుకోవాలి ఆన్సర్ని, సరేనా. రకరకాల రీజన్స్ కోసం స్టేట్ అనేది ఇంపార్టెంట్, ఎలాగా కంపారిజన్ లాగనమాట. ప్రైవేట్ సెక్టార్ మార్కెట్ అనేది ఏం చేయలేదు, పబ్లిక్ సెక్టార్ ఏం చేయగలదు అన్నటువంటి వాటికి సంబంధించి. అంటే ఇప్పుడు మీకు ఎయిర్ ఇండియా ఎగ్జాంపుల్గా తీసుకొని రాయొచ్చు, అట్లా ఎగ్జాంపుల్స్తో ఎక్కువ రాయండి. ఎస్, ఇక్కడ చూడండి, సెవరల్ స్టేట్స్ అనేవి వరల్డ్ వైడ్గా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉన్నాయి. మరి స్టేట్స్ యొక్క రోల్ ఎందుకు నెసెసిటీ, బేసిక్ గూడ్స్, కస్టమర్ వర్సెస్ సిటిజన్, రీసోర్స్ మొబిలైజేషన్ ఇవన్నీ రాస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఆన్సర్కి ఎగ్జాంపుల్స్ అనేవి స్ట్రెంగ్త్ ఇస్తాయన్నమాట. సో ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో ఎట్లా, అట్లా మీరు ఎగ్జాంపుల్స్తో రాయండి, ఇంకా బాగుంది ఆన్సర్. ఇక్కడ చూడండి, సో మనకి వచ్చినటువంటి మార్కెట్ వర్సెస్ స్టేట్కి సంబంధించి కరోనా రాకముందు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉండేది, దేశాల యొక్క పాత్రను ఏ విధంగా పెంచుకోవాలి అంటున్నారు. ఇక్కడ మనకి గమనించాలి, స్టేట్ వర్సెస్ మార్కెట్ డిబేట్ అనేది గవర్నెన్స్ అనేటటువంటి పర్టికులర్ సబ్జెక్ట్లో చాలా ఇంపార్టెంట్ డిబేట్ అండి. యూపీఎస్సీలో స్టేట్ వర్సెస్ మార్కెట్ అంటే, ఇక్కడ మార్కెట్ అంటే ఏంటి అంటే ప్రైవేట్ సెక్టార్ అని, స్టేట్ అంటే పబ్లిక్ సెక్టార్ అని, గవర్నమెంట్ అని చెప్పేసి. సో గవర్నమెంట్ యొక్క రోల్ అనేది ఎందుకు పెరగాలి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది మీరు కంట్రీ వైడ్గా చూసుకుంటూ ఎగ్జాంపుల్స్గా రాయాలి.
సో ఎస్, అసమానతలు తగ్గించడము ఇవన్నీ రాశారు. గుడ్, ఇంకా ఓవరాల్గా అసలు గవర్నమెంట్ ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది హెల్త్లో, మరి లాస్లో ఉన్న కంపెనీస్ని బయటికి తీసుకొని రావడంలో, అవన్నీ ఇంకా బాగా రాయాలి, ఇంకొంచెం బెటర్గా రాయాలండి ఆన్సర్. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. ఇది మన ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్. ఇది మన రెండో ప్రిలిమ్స్ క్వశ్చన్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.